దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘమ, సెప్టెంబర్ మాసంలో చివరి ఆదివారమున ప్రభు పాదాల చెంత సంఘముగా సమకూడి ఆరాధన చేయటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవాతి దేవుని మహాకృపచేత మనమందరం సజీవులుగాను ఆరోగ్యవంతులముగాను దేవుని ఆరాధించే భాగ్యం పొందినటువంటి వారముగాను నిలిచి ఉన్నటకు దేవుడు కృప చూపినాడు. అందును బట్టి నేను దేవునికి మహిమను చెల్లిస్తూ ఈ సమయమును ప్రభు పాదాల చెంత ప్రభును గణపరచుటకు ఆరాధన చేయుటకు సద్వినియోగపరచుకోవటానికి కూడి వచ్చిన సంఘమంతటిని బట్టి నేను శుభములు తెలియచేస్తూ ఉంటున్నాం. దేశ విదేశాలలో ఆయా ప్రాంతాలలో ఉండి ఆన్లైన్లో మాతో పాటు ఏకీభవిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రభు పేరిట అభినందిస్తూ రండి, మనందరము ప్రార్థన పూర్వకముగా నేటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లెట్ అస్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ద్వారా ప్రభు వైపు చూద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన సర్వశక్తి కలిగిన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒక మాట పలికితే శూన్యములో నుండి సమస్తము కలిగైనైనా అంత శక్తివంతమైనటువంటి వాడు నీ పలుకులో శక్తి ఉంది నా తండ్రి. ఆశ్చర్య కార్యములున్నవి, అద్భుతములున్నవి, క్రమమున్నది నా తండ్రి. సర్వోన్నతమైన క్రియలున్నవి నా ప్రభా, పరిశుద్ధత ఉన్నది నా ప్రభా. కేవలము నా తండ్రి నీ సార్వభౌమ అధికారమును ప్రదర్శించేటువంటి నీ వాక్యమును బట్టి నీకు వందనాలు 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నా ప్రభా నీ యొక్క సత్యవాక్యమును వినడానికి నీ మాటలను ధ్యానం చేయటానికి సంఘముగా వ్యక్తిగతముగా కూడి నిన్ను ఆరాధించటానికి నా ఎడల మా ఎడల నువ్వు చేసిన మేలులు ఉపకారములన్నింటినీ తలంచి తలపోయిచు నిన్ను మహిమపరచటానికి నీ ప్రియ బిడలముగా నీ పాదాల చెంత సమకూడటానికి ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మేమందరము నీ పాదముల ఎదుట సమకూడుతుండగా మా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీవు చేకూనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆత్మతో సత్యముతో హృదయాలను నా తండ్రి నీకు సమీపముగా చేసుకొని నిన్ను ఆరాధించగలిగే పరిశుద్ధాత్మ ప్రేరణ నడిపింపు నీ ఆధీనములో ఉంచుకునే వారి నా ప్రభు ముందుకు సాగా నిమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నాయనా అనేక మంది బలహీనులుగా ఉన్నారు. శరీర బలహీనతలు నా తండ్రి, మానసిక బలహీనతలు, ఆర్థికపరమైన బలహీనతలు, కుటుంబపరమైన బలహీనతలు, ఆత్మీయత నా ప్రభు మరి విశ్వాస సంబంధమైన బలహీనతలు నా ప్రభు, సత్యవాక్యములో సాగలేని బలహీనతలు అనేక రకముగా మా ప్రియ సహోదరి సహోదరులను చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు రకరకములుగా నా ప్రభా మరి కృంగదీస్తూ ఉంటుండగా సంఘాన్ని, కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను నీ పాదాల చెంత ఎత్తిపట్టుకొని చూనాం. ప్రతి బిడకు యేసు నామమును విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృప అనుగ్రహము చేత నీ సాక్షులుగా మలుచుకొని నీ సన్నిధిలో, సంఘములో, సమాజంలో నా ప్రభ నీ ప్రియ బిడ్డలుగా వారిని నిలువబెట్టి వాడుకోమని వేడుకుంటున్నాను. మీకే ఘనతనాపాదిస్తూ మా దేశం, మా యొక్క ప్రభా రాష్ట్రం, మా పట్టణం, మా సంఘంలో ఈరోజు జరుగుతున్న ఆరాధనలు మీరు మహిమ పొందండి. ప్రపంచిక క్రైస్తవ్యమును మీరు ఆదరించండి నా ప్రభా. మరి నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు నామమును కూడి ప్రార్థన చేయుచున్నారో వారందరి మధ్య మీ సన్నిధి నుంచండి. లోకమందంతటా నీ నామం మహిమపరచబడాలి, నీ చిత్తం నెరవేరాలి నా ప్రభా. ఇదిగో నీ నామము నా తండ్రి కేవలం ఘనపరచబడాలని ప్రార్థిస్తూ ఇదిగో నీ ప్రియ బిడ్డలముగా మేమందరము దీవింపబడుటకు కృప చూపమని ఈ పరిశుద్ధ ఆరాధన క్రమములో ఆది మధ్యమంతో మీరు నడిపించమని గాయక బృందం, వాయిద్య బృందం నా ప్రభా, మరి టెక్నికల్గా పనిచేయించినటువంటి నీ ప్రియ బిడ్డలు, వాలంటరీ బృందం నా తండ్రి, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, చిన్నపిల్లలు, సండే స్కూల్ విభాగం ప్రతి చోట మీ సన్నిధి నుంచి మీరు మహిమ పొందమని ఘనతను మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. 152వ కీర్తన, నీతిగల యహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి. యహోవాను స్తుతించుట మన యొక్క భాగ్యం. నీతిగలవాడు, ఆయన క్రియలన్నీ న్యాయం, ధర్మం, సత్యముతో కూడుకున్నవి గనక మనమందరము హృదయపూర్వకముగా ప్రభువును సన్నతించుచు ఈ కీర్తన పాడుదాం. 152
37వ పాట. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం. ప్రభు యొక్క ముఖమును చూడగలిగిన వారు ఎంత ధన్యులు. దేవుని బిడ్డలారా, మనోహరుడైన మన ప్రభు ముఖదర్శనం చేయటానికి ఆయన ఎంత ఉన్నతుడో గ్రహించి ఆ ఉన్నత స్థితిని అనుభవించి ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ కీర్తన పాడుదాం. ప్రాణప్రియుడా మన దలనా నిను వీడి క్షణమయ్యా
స్వరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయాన నిలచిన గ్రామికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయాన నిలచిన గ్రామికవై అనువను హృదయము వింతగా మారిపోయింది అంటూ భక్తుడు రాసిన పాట 138వ కీర్తన. నా హృదయము వింతగా మారేను.
జీవాధిపతి అయిన దేవుని వాక్యమును గౌరవిస్తూ లేచి నిలబడదాం. లెట్ అస్ స్టాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సామ్ నంబర్ కీర్తనల గ్రంథం నుండి 29వ సంకీర్తన, ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 29వ సంకీర్తన, మన కుమారుల నుండి రాజేష్. ఓకే, ఆల్రైట్, సోదరు భాస్కర్ గారు చదువుతారు కదా, కల్వల భాస్కర్ గారు ముందుకు వచ్చి వారు ఒక వచనం చదువుతుండగా మనందరం మరొక వచనమును మార్చి చదువుకుందాం. సామ్ నంబర్ 29. కీర్తనలు 29వ అధ్యాయము మార్చి చదువుకుందాం. దేవుని దేవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావము మహాత్యమును యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి.
ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలం మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలం మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురుపోతు సింహం వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్న నున్ను అన్నీ ఆయన ప్రభావమును అనుచున్నవి. యెహోవా ప్రళయ జలం మీద ఆశీనుడాయును. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడి వాక్యం దీవించును. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి తన యొక్క సంకల్పమును తన చిత్తమును మన నెరవేర్చుకొని ఆయన మహిమ పొందినట్లు మన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన సమర్పించుదాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ద్వారా స్తుతి ఆరాధన సందేశం కొరకు సిద్ధపడదాం. నమ శ్రీమతి ఎలిజబెత్ సుధాకర్ గారు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన సందేశం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థించుకుందామండి. స్తుతి స్తోత్రములకు అర్హుడైన మా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆరాధనలకు యోగ్యుడా, పూజనీయుడా, కీర్తనీయుడా, మీ మహోన్నతమైన నామమును ప్రభా మేము సన్నతించడానికి నాయన ప్రభా మిమ్మల్ని గొప్ప చేయడానికి నా తండ్రి మిమ్మల్ని మీ నామాన్ని ఘనపరచడానికి ప్రభా మీరు మమ్మల్ని సజీవంగా ఉంచి మీ మందిరానికి మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గడిచిన రాత్రంతయు మంచి విశ్రాంతిని మాకు దయచేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా సజీవులే కదా నాయన మిమ్మల్ని స్తుతించేది. మేము మన్నైపోయినట్లా ప్రభా మన్ను మిమ్మల్ని స్తుతించజాలదు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా బలమైన మీ స్వరమును ప్రభా లేళ్ళను ఈనజేయి మీ స్వరమును ఉరుము వలె గర్జించగల మీ స్వరమును మిమ్మల్లనేని స్వరమును ప్రభా మేము ఇప్పుడు విననే ఉంటుండగా నా తండ్రి ఆరాధనకు మమ్మల్ని అందరినీ కూడా మా అందరి హృదయాలను మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నాయన యథార్థమైన హృదయంతో ప్రభా కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు మీ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ మహాత్మ్యమును జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నాయన సమయానికి మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన మీ సన్నిధి భాగ్యం ఎంత గొప్పదో నాయన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ సమయాన్ని మమ్మల్ని మా హృదయాల్ని ప్రభా సమస్తాన్ని కూడా మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ తండ్రి మీ స్వరాన్ని మేము విననే ఉంటుండగా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించనే ఉంటుండగా మా ఆరాధన స్థుతులన్నీ కూడా ప్రభా మీకు అంగీకార యోగ్యములుగా ఉండున్నట్లుగా మీరు కృప చెప్పమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన సందేశమును మనం విందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం.
నిర్గమకాండం 15వ అధ్యాయం. మోషే మరియు ఇశ్రాయేలు జనాంగమంతయు ప్రభువైన దేవుని స్తుతి గానములతో ఆరాధించిన కీర్తన. ఈ కీర్తన ఎర్ర సముద్రము నుండి ఇశ్రాయేలు జనములు దాటి అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత ఆ మహావిడుదలను, దేవుడు వారికి చేసిన ఆ గొప్ప కార్యమును, శత్రువు చేతిలో నుండి తప్పించి వారికిచ్చిన సంరక్షణ, వారికిచ్చిన భద్రత, వారికిచ్చినటువంటి విజయమును బట్టి దేవుని కీర్తిస్తున్నటువంటి కీర్తన. అంత మాత్రమే కాదు, దేవుడు వారిని శత్రువుల చేతుల నుండి తప్పించడమే కాదు, వారికి భవిష్యత్తును నిరీక్షణయుక్తమైనటువంటి ఒక వాగ్దాన దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారి యొక్క భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని దేవుడు ఆ వాగ్దాన దేశమునకు సమీపముగా వారిని తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు చేసిన కార్యం. అంత మాత్రమే కాదు, వారి కళ్ళెదుటే వారి శత్రువు నీట మునిగి చచ్చిపోయేటట్టు చేశాడు దేవుడు. ఆ సముద్ర జలములో వారు మునిగిపోయేటట్టు చేశాడు దేవుడు. కాబట్టి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుని మహిమపరిచినటువంటి కీర్తన. రెండో వచనం చదువుదాం దేవుని బిడ్డలారా. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా గానము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నాకు రక్షణయు, ఆయను, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించదను, ఆయన మహిమను తించదను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, వీరందరూ దేవాతి దేవుని మహిమపరచడానికి, దేవాతి దేవుని ఆరాధించటానికి, దేవాతి దేవుని కొనియాడటానికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు నాకు బలము అని నమ్మారు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవాతి దేవుడు నా బలము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పేరే సర్వశక్తిమంతుడు అని. బలము నాది అని చెప్పిన దేవుడు ఒకసారి కాదు, చాలాసార్లు చెప్పాడు. ద పవర్ బిలాంగ్స్ టు మీ, ద స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు మీ, నాది బలము అన్న దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఆ బలము నాది కూడా, ఆయన బలము నాది కూడా, నా బలము కూడా ఆయనదే. ఎంతో చక్కగా దేవుని బలముపై ఆధారపడిన వారుగా వారు విజయాన్ని చూశారు గనక ఆరాధన చేస్తూ ఉంటున్నారు. హౌ డిడ్ దే గెట్ ద విక్టరీ ఓవర్ ఈజిప్షియన్స్? ఐగుప్తీయుల మీద ఎలా వారు విజయం సాధించగలిగారు? ఎర్ర సముద్రం ఎలా పాయలైంది? ఆరిన నేలను ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు వారు ఎలా చేరగలిగారు? ఖచ్చితంగా అయితే మానవ యొక్క బలము బట్టి కాదు, ఏ నరుడు కూడా ఆ కార్యమును చేయలేడు. ఇట్ ఈస్ ప్యూర్లీ ద పవర్ ఆఫ్ గాడ్, కేవలము దేవుని బలము వల్ల జరిగినటువంటిది. ఆయనను బట్టి, ఆయన బలమును బట్టి సంతోషిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో దేవుని పిల్లారా. కన్న తండ్రిగా ఆయనకెంత సంతోషం కలుగుతుంది, ఆయనకెంత ఆనందం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా మీ స్కూల్ పిల్లలను ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్కి పంపించే తల్లిదండ్రులకు ఈ విషయం అర్థమవుతుంది. కేజీస్లో, లేకపోతే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఒక స్పెషల్ డ్రెస్ వేసి, ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు పేరెంట్స్గా తల్లిదండ్రులను పిలుస్తారు. వారు తల్లిదండ్రులను అక్కడ పిలిచినప్పుడు ఆ గుంపులో మీ కుమార్తె లేకపోతే మీ కుమారుడు అందంగా ముస్తాబై ఆ చిన్నారి ఆ పిల్లలందరితో కలిసి కూర్చొని ఆ తల్లిదండ్రుల పేరెంట్స్ గుంపులో నువ్వెక్కడున్నావో నిన్ను వెతికి, అవునా, తన పక్కన ఉన్న వాళ్ళతో, మా మమ్మీ వచ్చిందగో, మా డాడీ వచ్చాడగో అని చెప్పి మీ గురించి పక్కన పిల్లలకు చెప్తూ ఉంటే మీకు ఆ అనుభూతి ఎప్పుడైనా ఎదురైందా? అలాంటి సన్నివేశం, అలాంటి సందర్భం, మీ పిల్లలు మీ గురించి మాట్లాడుకోవటం, మీరు ఎప్పుడైనా మీ గొప్పతనాన్ని గురించి మీ పిల్లలు వివరించడం ఎప్పుడైనా మీకు ఎదురైనప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? హౌ డిడ్ యూ ఫీల్? అది చాలా గొప్పగా ఉంటుంది దేవుని బిడ్డలారా. దో మనం అంత గొప్పవాళ్ళం కాకపోయినా, అలాంటి నిజంగా మంచి కార్యాలు మనం చేయలేకపోయినా,
వారికి ఏదో హృదయంలో మన గురించి కొంత అవగాహన వచ్చింది, మన పిల్లలు ఏదో వారికి తోచిన మాటల్లో వారు చెప్తూ ఉంటుంటారు. అప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. పరలోకమందున మన దేవుడు కూడా ఆయనను గురించి మనం కొనియాడుతున్నప్పుడు, ఆయన బలమును గురించి మనం అతిశయిస్తున్నప్పుడు, ఆయన శక్తి సామర్థ్యాలను మనం గ్రహించి నా బలము నా దేవుడండి, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, అప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలగాలి, ఎంత సంతోషం కలగాలి. ఆధ్యాత్మికంగా మనం దేవుని బలమును బట్టి అతిశయించటం, గర్వించటం చేస్తుంటున్నప్పుడు ఆయన ఎంతగా కొనియాడాలి, సంతోషించాలి. దేవుని బిడ్డలారా, ఇది విజయం సాధించటానికి మాత్రమే కాదు, ఆయన యొక్క బలమును ఆరాధన చేయటం, ఏదైనా పోరాటానికి వెళ్ళేటప్పుడు కూడా అలాంటిది ఉపయోగపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5:1 ఆ దినమున దెబోరాయు అబినోయను కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి, ఇశ్రాయేలులో యుద్ధశాలలో ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. దేవుని బలమును గెలిచిన తర్వాత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, యుద్ధమునకు సిద్ధపడే ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయాలి. ఇప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు ఆ విజయాన్ని, అపవాదిని చితికదొరికే విజయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభును మనం ఆరాధించాలి. హల్లెలూయా. రెండవదిగా, ఈ అనుదిన జీవితంలో కూడా మన పోరాటాలకు మనకు కావలసిన ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణను, నిబ్బరమును కలగచేసే దేవుడు. మన అనుదిన విశ్వాస జీవిత యాత్రలు, మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో ఆయన మనల్ని ధైర్యపరిచి మనకు విజయాన్ని ఇవ్వబోతున్న దేవుడు గనక ఆయనను మనం ఆరాధించాలి. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఆయనే మన బలము. కీర్తనలు పాడారు దేవుని బిడ్డలారా, చాలామంది కీర్తనలు పాడారు. దావీదు గారు పాడారు, సౌలు చేతుల నుండి తప్పించిన తర్వాత అనే ఒక మాట ఉంటుంది. ఆ తర్వాత అబీమెలెక్ ఇంకొక రాజు, ఆయన చేతులనుంచి తప్పించిన తర్వాత, ఇలా అనేక సందర్భాల్లో దావీదు కీర్తనలు పాడినటువంటి, తప్పించిన తర్వాత మాత్రమే కాదు, ఇదిగో ఇవ్వబోతున్న విజయాలకు కూడా మనం ముందుగానే ప్రభువును ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే బికాస్ హీఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఆయనే మన బలం, ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు సామర్థ్యమును ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు ప్రభువును ఘనపరచుదాం, ఆరాధన చేద్దాం. మనం గెలిచిన యుద్ధాన్ని బట్టి, మనల్ని గెలిపించిన ఆయన శక్తి సామర్థ్యములను బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన గెలిపించబోతున్న విజయాలను బట్టి, ఆయన ఇవ్వబోతున్న శక్తి సామర్థ్యములను బట్టి కూడా మనం ప్రభువును ఆరాధన చేద్దాం. రండి, తలలు వంచుదాం. మన పరలోకపు దేవుని బలముగా చేసుకున్న వారందరము ఆరాధన చేద్దాం హృదయపూర్వకముగా. దయచేసి స్పష్టముగా 2 మాటల్లో ఆరాధన చేయండి. హల్లెలూయా. స్త్రీలలో నుండి 1 ముగ్గురు, పురుషుల్లో నుండి 1 ముగ్గురు స్తుతి ఆరాధన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. గడిచిన వారం నుండి ప్రభు, మరి పరిశుద్ధ దినం వరకు నాయన, నన్ను కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీకు నిన్ను స్తుతించడానికి నాయన నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. అవును ప్రభా, నీవే నా బలము ప్రభా, నీవే నా రక్షకుడవు నాయన, నీవే నా దేవుడవు తండ్రి, నీవే నా మహిమ గల రాజు నాయన. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నా తండ్రి, ఇంతవరకు నన్ను సజీవుల లెక్కలో లెక్కించిన నా గొప్ప తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవుడానికి వందనాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినాన ప్రభా, నీ సన్నిధిలో నీ నామ మహిమార్థమైన ఆయన, మేమిక్కడ నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఉన్నాయన
బలమునిచ్చే దేవుడివి, శక్తినిచ్చే దేవుడివి నాయన. ప్రభా ఏ పనిలో కూడా ప్రభా ముందు వెళ్ళే ముందు నాయన మాకు విజయాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మేము అడిగిన వెంటనే ప్రభా మాకు సమాధానం ఇచ్చే సమాధానకర్తవు తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా మాకంటే ముందుగా ఆలోచించి ప్రభా మాకు ఏది అవసరమో దానిని దయచేసే దేవుడు అని నిన్ను మనసారా స్తుతిస్తున్నాను ప్రభా. నాయన నా తండ్రి అద్భుతాలు చేసిన దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడివి, నీకు వందనాలు. నా జీవితంలో నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తున్నాను ప్రభా. నాయన ఏ యోగ్యత లేని నాకు ప్రభా నాయన నీవే నాకు తోడై నా చీకటి బ్రతుకును కొట్టివేసి ప్రభా నాకు ఇచ్చిన నీ యొక్క మంచి రక్షణ భాగ్యాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితాంతం ప్రభా నీ నామ మహిమార్థమై నిన్ను స్తుతించే బిడ్డగా, నన్ను జ్ఞాపకం చేసుకునే బిడ్డగా నీ ఉన్నావని నిన్ను మనసారా స్తుతిస్తున్నాను ప్రభా. నా కుటుంబ జీవితంలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను మనసారా స్తుతిస్తున్నాను. నా బిడ్డల విషయంలో అద్భుత కార్యములు చేసిన దేవుడివి తండ్రి. అవును ప్రభా నాయన యుద్ధానికి వెళ్ళే ముందు ప్రభా మేము ఆ యుద్ధంలో గెలవడానికి ప్రభా మేము పొందుకోవడానికి తండ్రి నీవు ముందుగానే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. అది ఎంత కష్టమైనా కూడా ప్రభా నా దేవుడు నా కొండ నా కోట నా ధైర్యము అని మమ్మల్ని నెమ్మదిపరిచిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతిసారి ప్రభా అడిగిన వెంటనే నన్ను స్వస్థపరిచిన దేవుడు తండ్రి, ఈ బలహీనతల నుంచి నన్ను స్వస్థపరిచి నీ గాయపడిన హస్తంతో ప్రభా నాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని నీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఈ నా స్తుతి ప్రార్థన నా ప్రభువు నా రక్షకుడైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నాయన నేను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను తండ్రి. అవునయ్యా తండ్రి, గడిచిన కాలం అంతా ఈ పునర్దినం వరకు ప్రభా నీ కృపలో నన్ను నా కుటుంబాన్ని భద్రపరచుకొని తండ్రి ఆయుషను ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన నీ సన్నిధానానికి నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అవునయ్యా నాకు నా కుటుంబానికి బలము నీవే తండ్రి ప్రభా, అండాకుండా బలము నీవే గనుక నీకు స్తుతులు చెల్లిస్తాను స్తున్నాను తండ్రి. నా బిడ్డల పట్లను చేస్తున్న మేలుల కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. నా భర్తను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా నాకు నా కుటుంబానికి నీవే బలంగా ఉంటూ ప్రభా మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ రక్షిస్తూ కాపాడుతున్నందుకు నిన్ను మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నా స్తుతి ఆరాధన యేసయాతి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాయనా మీ పాదం లెక్కని స్తుతి స్తోత్రం చేయడానికి ప్రభా, గతకాలం అంతా ప్రభా మందిరంలోకి రాలేకపోయిన తల్లి ప్రభా, కంటి ఆపరేషన్ కోసం మీరు చూపిన దయ కృప స్తోత్రం తండ్రి. బలమైన దేవా పాదంలో స్తోత్రం, బలమైన కోటయు నీవే ప్రభా. నాన్న కుటుంబాన్ని దీవించి కన్నించి కాపాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. మీ బలిష్టములతలు అప్పగించి దీవించి కన్నించి కాపాడిన విధానం బట్టి స్తోత్రం చేయించుకుంటుందండి. అన్ని ఆటంకాలు తప్పించి ప్రభా అనే వాక్యం తరం నాకు అనేది అనుగ్రహించిన విధానం స్తోత్రం. నేను స్తుతించేందుకు ప్రభా గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చేయనట్టు ఈ నా ప్రార్థన క్రీస్తు నా బిడ్డ వేడుకొని ప్రార్థించుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఆమేన్. నమ్మదగిన మా తండ్రి, మహోన్నతుడైన నా ప్రభా, మీ పరిశుద్ధమైన మీ అతిథి నామను బట్టి తండ్రి స్తుతి నాయన స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను. నాయన మరొకసారి మీ దాసుని మీరు బలపరిచి మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. నాయన నా దుర్గంగాను నా బలంగాను నాకు విజయనిచ్చే దేవుడుగాను ఉన్నందుకే నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను. సర్వశక్తిమంతుడవు సర్వోన్నతిపతి నాయన నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను. నా ప్రార్థనలకు మీరు జవాబిచ్చిన దేవుడవని మరోసారి మీ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన గత దినంలో ప్రభా నా తండ్రి నా యొక్క మెడికల్ చెకప్ అంతట్లో నా ప్రభా మీరు నార్మల్ రిపోర్ట్స్ నాయనా మీరు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి ఎంత నమ్మది దేవుడు ప్రభా, అయ్యా నా తండ్రి ఏ పాటి వాడి ప్రభు, నా తండ్రి మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన,
నీ శ్రమలంతట్లో నా ప్రభా నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానము నా పట్ల మీరు నెరవేర్చినందుకే మీకు స్తోత్రం తెలుస్తున్నాను. నిజంగా నా తండ్రి అయా ఎంతో అయా బలహీన స్థితిలో కూడా నా తండ్రి నన్ను మీరు ఆదుకుంటూ మీ కృప మెంబడి కృపను విస్తరిపిస్తూ అయా మీ ఆయుష్ను మీరు నా పట్ల మీరు పొడిగిస్తున్న దేవుడు అని తండ్రి అని ప్రభా నీకు వంద చెల్లిస్తున్నాను. నాయన మరొకసారి ప్రభా అన్నిటికంటే మించి నాయన తండ్రి ఏ అర్హత లేకున్న ప్రభా నేను ఎంతగానో ప్రేమించింది ఆయన నా కొరకు మీ అమూల్యమైన పురాణాలు అర్పించి నన్ను రక్షించుకుని నీ బిడ్డగా నీ సొత్తుగా చేసినందుకే మేము వందనాలు తెలుస్తున్నాను అయ్యా. నా తండ్రి మరి తిరిగి నేను ఏమి చెల్లించగలను అయ్యా, మీరిచ్చిన రక్షణ పాత్రను చేపట్టుకొని కృతజ్ఞత హృదయంతో అయ్యా మరొకసారి నాయన ఈ నా తండ్రి అయ్యా నీ స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ అయ్యా ఈ అమూల్యమైన రక్షణ కొరకు మీ స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు వారి అత్యున్నత నామంలో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడు మహోన్నతుడైన సర్వోన్నతుడ జీవం గల తండ్రి దేవ, భయంకర దినాలలో తండ్రి లోకంలో ఎంతోమంది శ్రేష్టమైన వారు గణులు ధనవంతులు అధికారులు చూడలేని ఈ మరి యొక్క నూతన శ్రేష్టమైన దినమున తండ్రి మా జీవితంలో ఇచ్చినందుకు మీకే వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవ తండ్రి ఇదిగో నాయన గడిచిన 8 మాసంలో నుండి తండ్రి ఈ 9వ మాసంలో తండ్రి చివరి ఆదివారం దినమున తండ్రి నీ ఆలయంలో చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవునైనా తండ్రి గడిచిన దినాలలో తండ్రి నా యొక్క మనవడు తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి మరి నా కుటుంబం కన్నిటితో ప్రార్థించినప్పుడు మరి నా సంఘం అంతయు తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి అట్టి మూర ఆలకించి తండ్రి ఇదిగోనైనా ఈ దినమున తండ్రి నా మనవణ్ణి నీ ఆలయంలో చేర్చుకున్నందుకు నీకు వేలలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అవునైనా నా కుటుంబం పట్ల చేసిన మేళ్ళను బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభా ఇదిగోనైనా నా యొక్క చిన్న కుమారుడు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు తండ్రి. తండ్రి ప్రభా ఇదిగోనైనా డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నువ్వే తండ్రి. తండ్రి నీ వల్ల సాధ్యం కానిది ఏదిలు తండ్రి, ఏమి ఇచ్చుకోగలం తండ్రి, కేవలం ప్రార్థన తప్ప తండ్రి. తండ్రి ప్రభా నా కుటుంబం పట్ల ఎన్నో మేళ్ళు చేసి ఉపకారాలను చేస్తున్న అందుకు నీకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మాకు బలమయ్యున్న దేవ, సర్వశక్తివంతుడవైన మా ప్రభువ, మాట చేత సమస్తమును నడిపించుచున్న మా కన్న తండ్రి, మహాబలము కలిగిన వాడ, నీ చూపులో నీ మాటలో నీ పలుకులో నీ వాక్యములో శక్తి ఉన్నదినైనా గొప్ప దేవుడు, మాకు అనేక విధములుగా విజయములను గెలుపును నా ప్రభా ఆనందమును కలగచేయుచున్నది నీ యొక్క శక్తి. అపవాది నుండి, వాని క్రియల నుండి, పాపము నుండి, దాని యొక్క బంధకాల నుండి, మోసము నుండి, నా ప్రభా అపవిత్రత నుండి, నా ప్రభా అన్యాయమైన జీవితము నుండి, యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను మమ్ములందరినీ విమోచించిన విమోచక నీకు స్తోత్రం. నేను దానిలోంచి బయటికి రాలేను, కానీ నువ్వు రప్పించావు నాయనా. దాన్ని విడిచిపెట్టడం నా వల్ల కాదు, కానీ నువ్వు నాకు సహాయం చేశావు, పరిశుద్ధాత్మని నాలోనికి పంపావు, నన్ను ఒప్పింపజేశావు, నీతిని గూర్చి తీర్పును గూర్చి మమ్మల్ని ఒప్పింపచేసి యేసుక్రీస్తునందు స్థిరపరిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. మా ప్రభ మా విమోచకుడవైనావు, మా బలమయ్యున్నావు, నీకు వందనాలు. అనుదినము కూడా అపవాది మమ్మల్ని ఎంతగానో శోధిస్తూ ఉన్నాడు, అనేక రకములుగా మమ్మల్ని నా ప్రభ చిక్కులకు ఇరుకులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మా మీద దాడి చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. మాకు విజయాన్ని కట్టబెడుతున్న దేవా నీకే మహిమ కలుగునుగాక.
అపవాదిని మా కాలి కింద త్రొక్కిపట్టగలిగే శక్తిని సామర్థ్యము, నా ప్రభ శరీరమును జయించగలిగే శక్తి సామర్థ్యములను, మా యొక్క హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలను గెలవగలిగే శక్తి సామర్థ్యములను మాకు అనుగ్రహించుచున్న దేవా, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను. ఇప్పటికీ అనేక విధములుగా నీ కృపావాత్సల్యత చేత మమ్మల్ని ఆదుకొని గెలుపు విజయ పదములో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఇక ముందు కూడా మా బలము మా ధైర్యము నీవే, అందుకు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధన చేయటానికి వస్తూ ఉంటున్నాం. కుటుంబాలుగా మేము నీ బలముపై ఆధారపడి అతిశయిస్తున్నాం, వ్యక్తిగతముగా నీ బలమును ఆశ్రయించి నిన్ను ఆరాధిస్తూ గణపరచుచున్నాం, సంఘముగా నీ శక్తి సామర్థ్యములనే మేము ఆశ్రయించి నిన్ను ఆరాధిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రం, వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఇదిగో ప్రత్యేకముగా సంఘమిడల మీరు కలిగిన ప్రణాళికలను బట్టి వందనాలు, సంఘానికి ఇచ్చుచున్న ఆధ్యాత్మిక విజయములను బట్టి నీకు కృతజ్ఞతలు. దినము వెంబడి దినము, వారము వెంబడి వారము, నా ప్రభా మాసము వెంబడి మాసం, అయ్యా నా తండ్రి సంవత్సరము వెంబడి సంవత్సరం నీ కృపను నీ దయాకిరీటమునిచ్చి ఇప్పటి వరకు అనేక విధములుగా మీరు ఆదుకున్నారు, మీకు మహిమ కలుగునగాక. మీ బలము నీ శక్తి నీ సామర్థ్యమును బట్టి సంఘము విజయాలు చూచుచున్నది నీకు మహిమ. ఇంకను విజయ పదమును నడిపించేది నీవే. మా బలమయ్యున్న దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, మా ఆధారమయ్యున్న దేవా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, మా ఆశ్రయము అయ్యున్న తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నాయనా సంఘమును నా ప్రభువా అనేక విధములుగా శోధించుచున్న శోధకుని మీరు నా తండ్రి ఓడించుచున్నందుకై మీకు మహిమ. ఓ ప్రభావానికి అనంత నాశనము కలగచేచున్నందుకు నీకు మహిమ. నా ప్రభ పరిశుద్ధాత్మ ఆధీనములో సత్యవాక్యపు వెలుగులో పరలోకమే ఆ పరమ కానానే లక్ష్యముగా సంఘము సాగుటకు ఎదురైతున్న ప్రతి పోరాటంలో మీరిచ్చుచున్న విజయాలను బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఏమిచ్చి నిరుణము తీర్చలేమునైనా, మా బలము మా దేవుడే, మా శక్తి మా దేవుడే, మా విజయము మా దేవుడే, యెహోవాయే మా బలము అని నీ బలమును బట్టి మేము అతిశయించటమే నీకిష్టమునైనా ఏమిచ్చి నిరుణము తీర్చలేము, ఏమిచ్చి కూడా నిన్ను ప్రభ సంతోషపరచలేము. మా ఎడల నీవు చేసిన కార్యాలను బట్టి మేము ఏమి సమర్పించినా తక్కువేనైనా, కానీ ఆహా ఈ విజయం నా దేవుడిచ్చింది కదా, నా ప్రభువు నాకు ఇచ్చింది కదా, నా దేవుడే ఈ బలము, నా దేవుడే ఈ గెలుపు, నా దేవుడే ఈ సామర్థ్యం అని నిన్ను బట్టి నేను సంతోషించినప్పుడు గర్వించినప్పుడు అతిశయించినప్పుడు కదా నీకు నిజమైన సంతోషం. మోషేయు సర్వ ఇస్రాయేలు జనాంగమును అలా చేశారు, దెబోరాయు ఆనాటి న్యాయాధిపతులను ఇస్రాయేలు ప్రజలను అలాగూ చేశారు, దావీదు ఆనాటి జనము అలాగూ చేశారు. నైనా నిన్ను బట్టి అతిశయించటం మా భాగ్యం. నా ప్రభా ఇంకా అనేక మంది రాజులు అలాగునే కీర్తించారు నైనా, నా ప్రభా విజయాలను చూశారు నా తండ్రి నీకు స్తోత్రం. ఎరుకో మీద విజయం సాధించటానికి నిన్ను బలముగా చేసుకుని ఆరాధన చేసిన ఆరాధనే కారణమునైనా అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఇదిగో మేము అనేక విధములుగా నిన్ను ఆశ్రయించి నీ బలమును బట్టి అతిశయించి నిజమైన నీ ఆరాధనని సమర్పించుటకు మాకు కృపను అనుగ్రహించగలవని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆపాదిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడిని కుమారుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని సంఘం మనమందరము ప్రభు యొక్క సన్నిధానములో సిద్ధపాటుతో వచ్చిన మరి సమర్పించడానికి తెచ్చిన కానుకలను మనం సమర్పించుదాం. అందరము లేచి నిలబడదాం. నావన్నీ అంగీకరించు మీ దేవ అంటూ 209వ కీర్తన పాడుతూ ప్రభునకు కానుకలను సమర్పించుదాం.
మణిపూర్ సహాయ నిధి కోసం కుమార్తెలు రీని అండ్ మనోజ్, డాక్టర్స్ ఆఫ్ కొండలరావు గారు, సార్ పెద్ద కుమార్తె, సారీ కొండలరావు గారి పెద్ద కుమార్తె రీని అండ్ మనోజ్ గారు, వారు మణిపూర్ సహాయ నిధి కోసం 5,000 రూపాయలను కానుకగా సమర్పించారు. అలాగే సహోదరులు ఎన్ శాంతికుమార్ గారు, శ్రీమతి జ్యోతి శాంతికుమార్ గారి కుటుంబం మణిపూర్ సహాయ నిధి కోసం 5,000 రూపాయలను కానుకగా సమర్పించారు. అలాగే ప్రియులు కే దేవానందం గారు, శ్రీమతి సరోజమ్మ దేవానందం గారు ప్రత్యేక కానుకగా మరి 2,000 రూపాయలను సమర్పిస్తూ, మరి పాస్టర్ కే మహేష్ గారు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు, వారి ఆరోగ్యం నిమిత్తమై తల్లిదండ్రులు ప్రార్థన కోరుతూ ఉంటున్నారు. దయచేసి కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క మహిమార్థమై ప్రతి పైసా వినియోగింపబడినట్లు అందరం తలలు వంచుదాం, ప్రార్థించాం. ప్రియులు చింత ఆనందం గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. మా నమ్మకం గల ప్రేమ గల తండ్రి, నీ పాదాలకు వందనాలు అయా. మీరిచ్చిన నా సంఘంలో ప్రార్థించటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై వందనాలు అయా. స్తోత్రం నాయన. దైవజీవుడు, దైవజనుడు చేస్తున్న సేవను మీరు ఘనంగా దీవించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం అయా. నీ బిడ్డలో సమర్పించిన ప్రతి కానుకను మీరు దీవించండి, వాడే వారికి నా తండ్రి నీ జ్ఞానంతో నింపి అది నా తండ్రి నీ మహిమార్థమై అయా నేను ఘనపరిచే రీతిగా అయా నేను నీ యొక్క ఆత్మలను సంపాదించే రీతిగా వాడుటకు నీ కృప చూపండి నాయన. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. మా స్థితిగతులను నా తండ్రి మా పితరులు అయా నీ పాద సన్నిధిలో అయా మిమ్మలను నీ దేవుడు వారి దేవుడిగా స్వీకరించి మిమ్మలను అయా వారు స్తుతించినందుకు ఘనపరిచినందుకు మాకిచ్చిన ఈ స్థితిగతులను బట్టి నీ పాదాలకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయా. దైవజనుని అయ్యగారిని మీరు దీవించి ఆశీర్వదించి తన యొక్క అయా స్వరాన్ని లోకాన్ని చాటుచుండగా నా తండ్రి స్తోత్రం నాయన. వారందరూ ఆకర్షింపబడుటకు నీ కృప చూపమని, ఎత్తబడిన కానుకలను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని, మీ మెండైన దీవులతో తిరిగి మేము ఇంటికి పోవటకు నీ కృప చూపమని, రావాల్సిన వాక్యాన్ని అయా మాకు అయా మా హృదయాలను స్పందించ చేసి నా దేవా మమ్మలను జ్ఞానవంతులుగా ఈ లోకంలో ఎలాగో మేము బ్రతకాలో కావలసిన జ్ఞానాన్ని మీ వాక్యం ద్వారా మాకు నేర్పించమని వేడుకుంటూ మీకే ఘనత మహిమ ఆరోపిస్తూ నా ప్రభు నా రక్షకుడైన ప్రభు అయిన యేసు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం చదివిన కే దేవానందం గారి కుటుంబం నుండి వచ్చిన కానుక కూడా మణిపూర్ సహాయ నిధికే, వారందులో రాయలేదు. దయచేసి ఆ విషయాన్ని సరిచూడవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ఈ సమయంలో సంఘ ప్రకటనలు మనం తెలుసుకుందాం. సంఘ కార్యదర్శి గారు ముందుకు వచ్చి సంఘ ప్రకటనలు తెలియచేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారపు మన సంఘ కార్యక్రమాలను గమనించుతామండి. ప్రతి ఆదివారము ఉదయము 9:30 సంఘ ఆరాధన జరుగుతూ ఉంది. అదే సమయంలో సండే స్కూల్ నిర్వహించబడుతూ ఉంది.
చిన్న బిడ్డలైనటువంటి వారిని సండే స్కూల్కి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు చిన్న బిడ్డలని మీ దగ్గర పెట్టుకోవద్దండి, దయచేసి సండే స్కూల్కి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము సాయంత్రము 5 గంటలకు యవనస్తుల కూడిక జరుగుతూ ఉంది. యవనస్తులైనటువంటి బిడ్డలు గమనించి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి బుధవారము సాయంత్రము 7 గంటలకు బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది, కాబట్టి బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల 28వ తారీఖు గురువారము సాయంత్రం 7 గంటలకు గృహకోడిక సహోదరులు కనకం ఇస్సాకు మాణిక్యమ్మ గారి గృహంలో ఉంటూ ఉంది. వీరి గృహము విష్ణుపురిలో ఉంటూ ఉంది, కాబట్టి గమనించి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సహోదరులు కనకం ఇస్సాకు మాణిక్యమ్మ గారి గృహము విష్ణుపురి. ప్రతి శుక్రవారము ఉదయము 10:30 స్త్రీల సహవాస కూడిక జరుగుతూ ఉంది, స్త్రీలు పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి శుక్రవారము సాయంత్రము 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది, దానిలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 18వ తారీఖు లాస్ట్ 18వ తారీఖు సండే స్కూల్ వన్ డే సండే స్కూల్ రిట్రీట్ మన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సండే స్కూల్ ఇన్ఛార్జ్ మరియు టీచర్స్ పిల్లలు అనేక మంది పాల్గొని ఆ రిట్రీట్ జయకరంగా జరిగించడానికి దేవుడు సహాయం చేసినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 2 ప్రత్యేకమైనటువంటి ప్రకటనలను గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల 28వ తారీఖు గురువారము సాయంత్రము 5 గంటల నుండి యవనస్తుల రిట్రీట్ ఎన్ ఈవినింగ్ విత్ జీజస్ అనేటువంటి కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమము నిమిత్తమై రివైవ్ అండ్ థ్రైవ్ అనేటువంటి థీమ్ని మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి యవనస్తులైనటువంటి బిడ్డలు దయచేసి గమనించండి, ఇది మన సంఘ ఆధ్వర్యంలో జరిగేటువంటి యవనస్తుల కూడిక. కాబట్టి యవనస్తులైనటువంటి బిడ్డలు పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాయంత్రము 5 గంటల నుండి ఇది ప్రారంభమవుతుంది. స్పీకర్గా పాస్టర్ సంతోష్ కుమార్ బేతెల్ మినిస్ట్రీస్ విజయవాడ నుంచి స్పీకర్గా వస్తూ ఉన్నారు, కాబట్టి సకాలంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు పాల్గొనండి, ఈ యొక్క యవనస్తుల కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వవలసిందిగా యవనస్తులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. 2వదిగా మన సంఘ ఆధ్వర్యంలోనే వన్ డే ఫ్యామిలీ రిట్రీట్ కుటుంబాల కొరకైనటువంటి సహవాస కూడిక ఈ నెల 2వ తారీఖు సోమవారం ఉదయము 9:30 ప్రారంభమవుతుంది. కాబట్టి గమనించి భార్యాభర్తలు కుటుంబాలుగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మ్యారేజ్ అయినటువంటి ప్రతి కుటుంబము ఆ రోజు సంఘంలో కనబడాలి అనేది ఆశగా కలిగి ఉన్నాము, కాబట్టి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 2వ తారీఖు సెలవు ఆ రోజు, కాబట్టి సకాలంలో పాల్గొంటే మనము ఆ దినమున జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి మనము ఎంతగానో ఆశీర్వదింపబడతాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఫ్యామిలీ రిట్రీట్స్లో ఎంతో అనుభవము కలిగినటువంటి బ్రదర్ జి సురేష్ బాబు గారు టీమ్ ఇండియా అనేటువంటి మినిస్ట్రీస్ నుంచి మనకి వాక్యాన్ని అందించడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి టీచింగ్ ఎక్యూప్ అండ్ ఎన్రిచ్ మినిస్ట్రీస్ టీమ్ అంటే, సో ఆ మినిస్ట్రీలో ఎంతో అనుభవం కలిగినటువంటి దైవజనులు. కాబట్టి బ్రదర్ జి సురేష్ బాబు గారి ప్రయాణము కొరకు, ఆరోగ్యము కొరకు, అధ్యయనమున జరిగేటువంటి కార్యక్రమం కొరకు ప్రార్థించి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక ప్రకటన, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కాజీపేట వారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు ఉదయము 9:00 సాయంత్రం 4:00 ఒక్కరోజు స్త్రీల రిట్రీట్ ఫ్యామిలీ రిట్రీట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఫ్యామిలీ రిట్రీట్లో స్పీకర్గా డాక్టర్ జే చిరంజీవి అండ్ కమలా చిరంజీవి గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు, దయచేసి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
సీజనల్గా వచ్చేటువంటి బలహీనతలను బట్టి చాలామంది అనారోగ్యములకు గురవుతున్నారు. జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. జలుబులు, తలనొప్పులు, ఇంకా తీవ్రమైనటువంటి ఇతరత్ర వల్ల నొప్పులు, బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. వారందరినీ మీరు మీ ప్రార్థనలో ఎత్తిపెట్టవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. హానా, డాక్టర్ ఆఫ్ జి విలియం కేరీ గారు, సంఘ సెక్రటరీ గారి యొక్క కుమార్తె హానా డెంగ్యూతో బాధపడుతుంది. బిడ్డను దేవుడు ముట్టాడు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. వారి కుమారుడు శాంసన్ మలేరియాతో బాధపడుతుంటున్నాడు కనుక కుమార్ని సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. గతంలో ప్రకటించినట్టుగా చాలామంది ప్రార్థన అవసరతలు కోరిన వారు ఉన్నారు. శ్రీమతి షెలినమ్మ గారు మరి స్పైనల్ పెయిన్తో వారు బాధపడుతున్నారు కనుక వెన్ను సమస్య నుంచి విడుదల కలుగు చేయనట్లు, అలాగే పాస్టర్ కే మహేష్ గారు వెన్ను సమస్యతో బాధపడుతున్నారు, వారు కూడా విడుదల పొందినట్లు మీరు ప్రార్థన చేయండి. మోకాళ్ళ నొప్పులతో కాళ్ళు నడవలేని స్థితిలో తిరుపతిరావు గారు బాధపడుతుంటున్నారు, ఆ సహోదరిని సంపూర్ణ విడుదల కొరకు ప్రార్థన చేయండి. నిన్నటి దినాన తిమోతి ఫోన్ చేశాడు, దేవుడు ఒక మంచి గుడ్ న్యూస్ వినిపించాడు ఆ కుమారికి. సంఘ ప్రార్థనలు, అందరి ప్రార్థనలు విని త్వరలో ఆపరేషన్ చేసి నార్మల్ స్థితిలో నడవగలిగేటువంటి ఒక పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు గనక దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆ కుమారుడిల దేవుడు ఇంకా సంపూర్ణమైన కార్యము జరిగించి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ప్రియులు ఎబినేజర్ గారు త్వరగా కోలుకున్నట్లు ప్రార్థన చేయండి. వారు కాళ్ళు సమస్యతో బాధపడుతున్నారు, కారు ఎముక చిట్లి. అలాగే మరి కంటి ఆపరేషన్ జరిగి మరి స్వస్థత పొందుతున్నటువంటి శ్రీమతి రీటా గంగారాం గారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. హై బీపీతో బాధపడుతున్న సహోదరులు వెంకటేశ్వర్లు గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే డి కుమారస్వామి గారు, ఎం సందీప్ గారి కొరకు మనం చాలా కాలంగా ప్రార్థిస్తుంటున్నాం. మీ ప్రార్థనలు కొనసాగనివ్వవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా అనేక రకాలుగా బలహీనులు ఉన్నారు, వారందరినీ మీ ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఈ వారం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకొని వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి వారు ముందుకు రండి. అలాగే న్యూ కమర్స్, నూతనంగా ఈ వారమే మా మధ్యలోనికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కూడా ముందుకు రావాల్సిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. న్యూ కమర్స్ ప్లీజ్ రండి బిడ్డ. న్యూ కమర్స్ కదా తల్లి, గుడ్ నాన్న, గుడ్. ప్రార్థన చేద్దామండి. ఇద్దరు సహోదరులు నూతనంగా మన మధ్యలోనికి వచ్చారు, మిగతా వారు బర్త్డేస్ జరుపుకుంటున్నారు. అలాగే కుమార్తెలు నలుగురు న్యూ కమర్స్ వచ్చారు, వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు! ఇదిగో కనుపాపలా మమ్మల్ని కాపాడుచు ఉన్నావు. సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఆ కిరీటాన్ని నైనా మా జీవితాల్లో మరొకసారి మాకు ప్రసాదిస్తూ ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు నైనా! మా కొరకు కాలాన్ని మేము సిద్ధపరచుకోలేదు, భవిష్యత్తును మేము సిద్ధపరచుకోలేదు, మా కొరకు మేము ఏది కూడా సిద్ధపరచుకొని ఈ లోకానికి రాలేదు. మా ప్రమేయం, మా సంకల్పం, మా ఇష్టం, మా ప్రణాళిక లేకుండానే మేము ఇక్కడికి వచ్చాం. అన్నీ అనుభవిస్తున్నాం. ఒక దినమున నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించి శాశ్వత ఆనందములో పాలు పంచుకుంటాం. అట్టి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా.
విశేషంగా నూతన సంవత్సరంలో కాలమోపుతున్న మా ప్రియ సోదరులు ప్రవీణ్ గారు, తన యొక్క కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ కుమారుడు ఎంతో చక్కగా ఉద్యోగం చేస్తూ తన సతీమణి ప్రియ చెల్లి ప్రియ తన ఇద్దరు పిల్లలను చక్కబెట్టుకుంటున్నారు. అమ్మా నాన్నలకు చేదోడుగా ఉంటున్నాడు. కుమార్ని మీరు ఆశీర్వదించండి, చక్కని భవిష్యత్తునివ్వండి. తిమోతి పెద్ద కుమారుడు ఇక్కడ ఉన్నాడు నైనా. ఈ చంటి బిడ్డడు నూతన సంవత్సరంలో కాలు మోపుతున్నాడు. మీ ఆత్మ చేత బలము చేత నింపండి. ఈ పసి వయసులో నిన్ను ఆరాధించే అనుభవం దయచేయండి. కలవల భాస్కర్ గారి రెండవ కుమార్తె మా మధ్యలో ఉన్నారు. కుమార్తె ఈ దినమే జన్మదినం జరుపుకుంటూ ఉంది. బిడ్డను అభిషేకించండి, చక్కని భవిష్యత్తునివ్వండి. ఇదిగో నాయనా, ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి భాగ్య ప్రసాద్ గారి కుమార్తె ఇక్కడున్నారు. ఆ కుమార్తెనునైనా ఈ సంవత్సరంలో మీ అభిషేకము చేత నింపండి. నా తండ్రి, నిన్నటి దినమున వెడ్డింగ్ యానివర్సరీ పూర్తి చేసుకుని ఇక్కడ కృతజ్ఞతాపూర్వకంగా నిలబడ్డారు మా సహోదరులు. నీ దిన కుమారులనైనా దినకరన్, అలాగే నైనా ప్రియ సహోదరి వేదా దినకరన్ బట్టి నీకు స్తోత్రములు. బిడ్డల నూతన సంవత్సర దాంపత్య యాత్ర, వారి పిల్లలకు తల్లికి కుటుంబమంతటికి ఇరువురికి ఒకరు ఒకరునైనా ఆశీర్వాదకరముగా ఉంటూ ముందుకు సాగుటకు కలలు సాకారమగుటకు సహాయించమని, నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతుండగా విజయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతనముగా యవన కుమార్తెలు నలుగురు వచ్చారునైనా. ఇద్దరు సహోదరులు ఉద్యోగరీత్యా పనిపాటల రీత్యా ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారునైనా. కర్మేలు సంఘములో ఆరాధన జరుగుతుంది. మేమక్కడ ప్రభువును గణపరచాలి అన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. ఆ సహోదరులను, యవన కుమార్తెలను, వారి చదువులు, ఉద్యోగాలు, వారు భవిష్యత్తు ప్రణాళికలను మీరు ఆశీర్వదించండి. వారు ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన మేలు సంఘములో పొందుకొని నీ చిత్తమైతే సంఘముతో కలిసి నిన్ను ఆరాధించి గణపరిచి గొప్ప మేలులను పొందుకునే భాగ్యము నిన్ను గణపరిచే అనుభవం దయచేయమని, వీళ్ళందరినీ దీవించి పంపగలవని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఓకే అండి, దేవునికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం, ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. ఆరాధన, ఆరాధన, ఆత్మతో ఆరాధన. 232వ పాటను పాడుతూ ప్రభును మహిమపరుద్దాం. ఆల్ ది వే మనమందరము కూడా మన గృహాలను సమస్తమును విడిచిపెట్టి దేవుని ఆలయములో చేరుకున్నాం, కూడుకున్నాం. కారణం ఏమిటి? వై డిడ్ వి కమ్ హియర్? ఎందుకు వచ్చాము? దానికి కారణం ఏంటి అని చూస్తే ఆరాధన చేయటానికి వచ్చాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? ఆరాధనకు వెళ్ళామండి అని. దేవుని బిడ్డలారా, ఇంత దూరం వచ్చి ప్రభువును ఆరాధించకుండా చాలామంది వెళ్తున్నారు. ఆరాధన పేరిట వచ్చి ఆరాధనే సమర్పించకుండా వెళ్తూ ఉన్నారు. హృదయములో దేవుని గణపరిచిన అనుభవం ఉండటం లేదు. ఆత్మీయంగా ప్రభును సేవించిన అనుభవం ఉండట్లేదు. కేవలం ఒక అలవాటుగా చేసుకొని, ఒక ఆచారముగా చేసుకొని ఇక్కడ కనబడి వెళుతున్న అనుభవాలే ఉన్నాయి. దయచేసి అలా కాకూడదు. హృదయపూర్వకముగా మీరు ప్రభును గణపరిచి ఆరాధించి సేవించి మీ గృహాలకు చేరవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవాతి దేవుడు మీ ఆరాధన అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. గనక కళ్ళు మూసుకొని దేవానికి వందనాలు అని చెప్తారా? నీవు సర్వోన్నతుడవునైనా, అందును బట్టి నీకు స్తుతులున్నాయి. నీవు నా సృష్టికర్తవునైనా, నీవు నా రక్షణకర్తవు, నీవు నా బలమైన దేవుడు, గనక నీకు వందనాలు. అందరు కళ్ళు మూసుకొని ఎవరు అటు చూడొద్దు. ప్లీజ్ ఎవ్రీవన్ మస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రైజ్ యువర్ గాడ్, యువర్ క్రియేటర్, యువర్ సేవియర్, యువర్ కంఫర్టర్, యువర్ సస్టైనర్, యువర్ ప్రొవైడర్, యువర్ లీడర్, యువర్ గైడ్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ హిమ్. గివ్ హిమ్ ద గ్లోరీ అండ్ హానర్ ఇన్ త్రూ యువర్ లైఫ్స్. మీ హృదయములో, మీ ఆంతర్యములో ప్రభును మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అందరూ కూడా హృదయపూర్వకముగా హల్లెలూయా
దేవానికి స్తోత్రమని నోరు తెరిచి దేవానికి స్తోత్రమని చెప్పండి. దేవుని బిడ్డలారా వందనాలు చెల్లించండి. అమలారా ఎలారా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎస్ ఆరాధన ఆరాధన. Father, I want to
praise you, my dear son. Savior. Oh, I want to worship you. Oh, the God of comfort. Praise the Lord. Hallelujah. Andaru stutinchandi. నీ స్థితిని బట్టి నీవు యోగ్యుడవు, నీ సుగుణములను బట్టి ఆరాధన కోరుకుడవు. ఏమిచ్చి నిర్ణము తీర్చలేము. హృదయపూర్వకముగా నీవు గొప్ప దేవుడవు, మా బలమైన దేవుడవు అని నిన్ను ఒప్పుకొనొచ్చున్నామనైనా. నీకు వందనాలు. నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నాను. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసు, ఆరాధించే అనుభవం ఇదిగో మాకిచ్చే తృప్తి, సమాధానము, నెమ్మది కలిగి వెళ్ళటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయము సన్నిధిని మరొకసారి మేము కోరుకుంటాము. యేసుక్రీస్తు నామమున స్తుతి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎంతమంది నిజముగా హృదయపూర్వకముగా ప్రభువును ఆరాధించిన అనుభవంలోనికి వచ్చారు? ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, కంగ్రాచులేషన్స్, అభినందనలు. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా ఆరాధించే జీవితాలు, హృదయపూర్వకముగా ఆరాధించే అనుభవాలు మనందరము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎందుకంటే మనము చేయబడినదే ఆరాధన కొరకు. ప్లీజ్ ఎవ్రీవన్ లుక్ ఎట్ మీ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాలంటీర్స్ బృందం వచ్చేవారిని ముందుకు తీసుకుని వస్తారు. దయచేసి సహోదరులు మీ ముందున్న చీరలు ఆక్యుపై చేసుకుంటారు. ఒక్కసారి లేచి మీ ముందున్న చీరలు కాడికి ముందుకేసి, రైట్ సైడ్ సహోదరులు మాత్రమే, దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఒక్కసారి. బ్రదర్స్ అందరు లేచి నిలబడండి. బ్రదర్స్ సైడ్ లేచి ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. ఎందుకంటే కొంతమంది లేట్ కమర్స్ ఉన్నారు, వారి కొరకు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ప్లీజ్. అండ్ మేక్ ద ఫ్రంట్ రోస్ యాజ్ యువర్ రెగ్యులర్ సీట్స్. ముందున్నవి మీ రెగ్యులర్ సీట్స్గా మీరు చేసుకోండి ప్లీజ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రభువైన యేసు సంఘములకు ఇచ్చిన సందేశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 3 సంఘములను ప్రభు హెచ్చరించిన హెచ్చరికలను మనం ధ్యానం చేయగలిగాం. ఈరోజు 4వ సంఘమును మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి 18వ వచనం నుండి చివరి వరకు కలిగిన లేఖన భాగం. తుయతేరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును,
అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతేరలో కడుమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపై మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పండి. ఒకసారి కూడి ఎడమలకు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారా? విష్ ఈచ్ అదర్, సే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలను విందాం. తుయతైర పట్టణములో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము. ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘము ఎలాంటి సంఘము అనంటే లోకముతో రాజీపడే సంఘం. ప్రమాదకరమైనటువంటి ఒక మాట ఉంది, ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి అది గొడ్డలి పెట్టు వంటిది. ఆధ్యాత్మిక జీవితాలకు, సంఘ క్రమశిక్షణకు, సంఘం యొక్క పురోగతికి, సంఘం యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి అది గొడ్డలి పెట్టు వంటిది. అది ఏమిటి అనంటే రాజీ పడటం, కాంప్రమైజింగ్. రాజీ పడటం మంచిది కాదు దేవుని బిడ్డలారా. రాజీ ధోరణి ఇదిగో చాలా రకాలుగా సంఘాన్ని నాశనం చేస్తుంది, తీర్పులోనికి తీసుకుని వస్తూ ఉంటుంది. ఈ పట్టణం యేసు క్రీస్తు శరీరమయ్యుండి, ఈ యొక్క సంఘం క్రీస్తు యేసు శరీరమయ్యుండి అది లోకముతో రాజీ పడుతుంది. కారణం ఏంటంటే స్వలాభం. దేనితోనైనా, ఎలాంటి పరిస్థితులతోనైనా రాజీ పడేటువంటి ఒక స్వభావం. తన యొక్క ప్రయోజనం కొరకు, సొంత లాభం కొరకు ఎంతటి దీనస్థితికైనా దిగజారిపోవటం, లాలూచి పడటం అంటారు దేవుని బిడ్డలారా. తన యొక్క ఆత్మీయతను కోల్పోతుంది, సాక్ష్యాన్ని కోల్పోతుంది, పేరును పలుకుబడిని పరిశుద్ధతను కోల్పోతుంది, దేవుడిచ్చే దీవెనలు కోల్పోతుంది. అలాంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి ఆ తుయతైర సంఘం రాబోతూ ఉంటూ పడిపోయింది. కాబట్టి జనులు తమ యొక్క విలువను, తమ పేరును, తన యొక్క తిరిగి పొందుకోవాలి, తిరిగి తమ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఒక చక్కని పరిణతి సాధించాలి, ఉన్నతమైన స్థితిలోనికి రావాలని దేవుడు ఇదిగో ఈ యొక్క సంఘానికి ఈ యొక్క ఉత్తరం రాస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఈ మధ్య కాలంలో చూస్తే క్రైస్తవ్యంలో యవనస్తులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు అని తేడా లేదు. వారి సొంత ప్రయోజనం కొరకు, తమ సొంత సుఖభోగాల కొరకు ఎలాంటి పరిస్థితులతోనైనా లాలూచి పడుతున్నారు, రాజీ పడుతున్నారు దేవుని బిడ్డలారా. ఆధ్యాత్మికంగా ఖచ్చితత్వం పాటించలేకపోతుంటున్నారు, ఆత్మీయంగా పరిశుద్ధతలో స్థిరముగా ఉండలేకపోతుంటున్నారు, పరిణతి సాధించినటువంటి విశ్వాసులుగా ఉండలేకపోతుంటున్నారు, పరిపక్వతను పొందుకునేటువంటి ఒక ఆత్మీయ సామర్థ్యాన్ని వారు సొంతం చేసుకోలేకపోతూ ఉంటున్నారు. ఉద్యోగం చేసేవారు తమ ఉద్యోగం కొరకు, తమ పదోన్నతి కొరకు, లేకపోతే ఈ లోకంలో ఆయా పనిపాట్లు చేస్తున్నటువంటి వారు వారి సంపద కోసం వారి ఆత్మీయ జీవితాలను పనంగా పెడుతుంటున్నారు దేవుని బిడ్డలారా. ఆత్మీయంగా పతనమైపోతున్నారు, దిగజారిపోతూ ఉంటున్నారు. వ్యాపారస్తులైతే వారి స్వలాభం కొరకు పతనమైపోతూ ఉంటున్నారు. పనిపాటలు చేసుకునే వారైతే ఆ రీతిగా అక్కడ వారు కష్టపడి పనిచేయక మరి దిగజారిపోతూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా. రాజీ పడుతున్నారు, ఏమవుతుందిలే, ఏం పర్వాలేదులే, ఇలా బ్రతికినా ఏం కాదు, అలా బ్రతికినా ఏం కాదు, ఇది చేసినా ఏం కాదు, అది చేసినా ఏం కాదు అని రాజీ పడిపోతుంటున్నారు దేవుని బిడ్డలారా. ఈ విషయము వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు మంచిది కాదు.
ఇంకా చాలా చెప్పొచ్చు, లిస్ట్ అయితే పెరిగిపోతుంది. ఎక్కడెక్కడ క్రైస్తవులు రాజీపడుతున్నారు, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో రాజీపడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ హీనమైన క్రియలతో రాజీపడుతున్నారు. రాజీపడటం అంటే ఏంటంటే తమ స్వలాభం కోసం, తమ సంతృప్తి కోసం ఎలాంటి నీచమైన నికృష్టమైన పనికైనా వెనకడుగు వేయకుండా చేయటమే రాజీపడటం. దేవుని బిడ్డలారా, ఏం పర్వాలేదు అనుకోవటం. కాబట్టి అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి తుయతైరా సంఘము కొరకు దేవుడు ఆలోచన చేస్తుంటున్నారు. తుయతైరా సంఘం చాలా చిన్న సంఘం అంటండి. సంఘ చరిత్రలో ఈ సంఘమును గుర్చిన సమాచారం మంచి నీళ్ళు తీసుకురా నాన్న. ఈ సంఘమును గుర్చినటువంటి సమాచారం చాలా తక్కువగా ఉంది, తెచ్చారా? థ్యాంక్ యూ. ఉంది నాన్న. భౌగోళికంగా ఈ తుయతైరా పట్టణమును గుర్చిన ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఆ సంఘ చరిత్రకు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా అందుబాటులో ఉంది. చిన్న గుంపు, కొద్ది సంఘం అయినా దేవాతు దేవుడు ఆ సంఘమును గురించి పెద్ద ఉత్తరాన్ని రాశాడు. ఇప్పటి వరకు మనం 7 సంఘాలను గురించి మనం ధ్యానం చేస్తున్నట్టుగా 3 సంఘాల గురించి ధ్యానం చేశాము. ఈ తుయతైరా సంఘము తర్వాత మరలా 3 సంఘములు మనకు కనబడతాయి, కానీ ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాలలో తుయతైర సంఘానికి రాసిన ఉత్తరమే చాలా పెద్ద ఉత్తరము. దేవుని బిడ్డలారా, లెంతి మెసేజ్, ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చాడు. సంఘము చిన్నదే, కానీ సంఘానికి చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, గనక ఈ సంఘానికి పెద్ద ఉత్తరాన్ని ప్రభు రాశాడు. కాబట్టి ఈ సంఘమును గురించి మనం ధ్యానం చేద్దాం. మనం ఈ 7 సంఘాలను గురించి రాస్తున్నప్పుడు సందేశం ఎవరికి ఇవ్వబడింది, ఎవరు సందేశాన్ని ఇస్తున్నారు, ఆ సంఘం యొక్క పరిస్థితులు ఏంటి, దానికి ఇవ్వబడినటువంటి మెప్పేంటి, హెచ్చరిక ఏంటి, ఆ తర్వాత దానికి ఇవ్వబడిన అవకాశం, మారు మనసు పొందే అవకాశం ఏంటి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంఘమునకు కూడా ఎవరికి సందేశాన్ని రాస్తూ ఉంటున్నాడు? 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఇలాగు రాయము. సంఘపు దూత అనగా ఎవరు? సంఘ దాసుడు, కాపరి, సంఘ పాస్టర్ గారు. అగ్నిజ్వాల వంటి కన్నులను కాపరికి రాస్తూ ఉన్నప్పుడు, ఈ కాపరి సందేశాన్ని పొందుకోవాలి, ఈ సందేశాన్ని సంఘానికి వినిపించాలి. కొంతమంది కనిపిస్తుంటుండవచ్చు, మరి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటున్నప్పుడు సంఘాలలో కాపర్లు ఇదిగో ఈ రకంగా కాదు ఆ రకంగా చేసి ఉండాలి అని, ఈ రకంగా కాకుండా అలా చేసి ఉంటే బాగుండేది అని. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయటం సంఘ కాపరి విధి ధర్మం. మనుషులను సంతోష పెట్టడానికి, మనుషులను తృప్తిపరచడానికి, మనుషులను మరి ఏ రకంగానైనా మెచ్చుకోవటానికి సంఘ కాపరి లేడు, కానీ అవసరాన్ని బట్టి సంఘ కాపరి దేవుని యొక్క ఆలోచనలను నేరుగా అందించడానికి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, సంఘము రాజీపడుతుండగా, ఓ దూత, నీవి యొక్క విషయాన్ని సంఘానికి తెలియచేయి, వారి రాజీపడే ధోరణి ఎంత ప్రమాదకరమో వారికి తెలియచేయి అంటూ మరి ఈ మాటలను ఆ దూతకు తెలియచేస్తుంటున్నాడు. ఆ తర్వాత సందేశకుడు ఎవరు? 18వ వచనం. అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సందేశకుడు 7 సంఘముల కొరకు, అనగా సమస్త సంఘము పరిశుద్ధుల కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు, మన విమోచకుడైన యేసయ్య ఒక్కో సంఘానికి ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు. 7 దీపముల మధ్య సంచరించువాడు, 7 నక్షత్రములను చేతపట్టుకున్నవాడు అని మొదటి ఎఫెసి సంఘముతో తన్ను గూర్చి పరిచయం చేసుకున్నాడు. స్మృణ సంఘములో తన్ను గూర్చి మొదటివాడు, కడపటివాడు అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత పెర్గమ సంఘములో 2 అంచులు గల ఖడ్గమును నోట కలిగిన వాడు చెప్పు సంగతులు అని చెప్పాడు. ఇక్కడ తుయతైర సంఘముతో మాట్లాడుతున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. మన ప్రభు ఎలాంటి వాడు? అందరు చెప్పండి దయచేసి. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు. మీరు తర్వాత చూసుకోండి, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువు గురించి మాట్లాడుతూ ఆయన సంఘము యొక్క పునాది అంటాడు. ఆ సంఘము మీద ప్రతివాడు తన తన క్రియల ద్వారా తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు, ఆ పునాది మీద అని చెప్పేసి అంటాడు.
ఆ తర్వాత ఆ సంఘ నిర్మాణం లేకపోతే ఆ జీవిత నిర్మాణంలో ఒక వ్యక్తి రాళ్లను వెలగల రాళ్లను వెండిని బంగారాన్ని వాడుకుంటాడట. కొన్ని సందర్భాల్లో ఏముంటాయట, కొయ్యకాలు గడ్డి కూడా ఉంటాయట, పనికిరాని చెత్త చెదారం కూడా అందులో వేసి కట్టుకుంటాడు. ఆ తర్వాత ఇవన్నీ ఒక దినమున కాల్చబడతాయి అనే మాట చెప్తాడు. కాల్చబడటం అంటే ఏంటో తెలుసా, ఎక్కడి నుండో నిప్పు తెచ్చి మనం రాజేసుకుంటున్నట్టుగా నిప్పును అగ్గిని తయారు చేయటం కాదు దేవుని బిడ్డలారా. ప్రభు అయిన యేసు ఇలా చూస్తే చాలు బగ్గున మండిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అగ్ని నేత్రములు కలిగిన వాడు, ఆయన చూపు సమస్తమును పరిశీలిస్తుంది, ఆయన చూపు సమస్తమును పరిశోధిస్తుంది, ఆయన చూపు సమస్తమును కాల్చివేయగలిగినటువంటి శక్తివంతమైన చూపు. ఆయన చెప్తున్న మాట, ఆయన చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు దేవుని బిడ్డలారా. ఎవరెవరు ఎక్కడెక్కడ రాజీ పడుతున్నది, ఎక్కడెక్కడ లాలుచి పడుతున్నది ఆయన చూస్తుంటున్నాడు. ఎవరెవరు దేనితో ఏ సందర్భంలో ఎందుకు రాజీ పడుతున్నారు, దేనితో వారు సంధి చేసుకొని ఏం పర్వాలేదు అని చెప్పేసి తమను తాము అణిచివేసుకుంటున్నారు ఆయన చూస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా దాచుకోలేరు, ఎవరు కూడా దాన్ని కాదు అని చెప్పలేరు. అందరి యొక్క పరిస్థితులను ఆయన చూస్తూ ఉంటున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్, గాడ్ నోస్ ఎవ్రీ ఇండివిజువల్స్ యాక్షన్స్. యేసు క్రీస్తు ప్రభు అగ్ని నేత్రములు కలిగిన వాడు, ప్రతివాని క్రియల చొప్పున తీర్పు తీర్చుటకు ఆయన చూపు చాలు. యోబు భక్తుడు 10:14 ఏమంటున్నాడు చూద్దాం. భక్తుడైన యోబు 14:10, అయితే నరులు మరణమై కదలలేక పడియుందు. 10:14 క్షమించాలి, 10:14. నేను పాపము చేసిన యెడల నీవు దానిని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. ఆ హల్లెలూయా. నీవు నేను ఒకవేళ తప్పు చేస్తే నువ్వు కనిపెడతావు. నా దేవుడు అగ్ని నేత్రములు గలవాడు అని ఎవరైతే నమ్ముతారో వారు ఈ మాట చెప్తారు. ఏమంటారు, నేను తప్పు చేస్తే నా దేవుడు కనిపెడతాడు. ఆమేన్. ఆయన ఎవరో తెలియకుండా ఆలోచన చేసేవారే ఇష్టానుసారముగా రాజీ పడుతూ ఉంటారు. లోకములు తనకు నచ్చిన చోటుకి వెళ్తారు, నచ్చిన కార్యం చేస్తారు, ఈ తమకు ఇష్టమైనవి తింటారు, ఇష్టమైనవి త్రాగుతారు, ఇష్టం వచ్చిన బ్రతుకు బ్రతుకుతారు దేవుని బిడ్డలారా. బట్ దోస్ పీపుల్ హు బిలీవ్ దట్ మై గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్ అండ్ యునో ఎవ్రీవేర్ అనేటువంటి మాట నమ్మితే వారు చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. నా దేవుడు చూస్తున్నాడు అని నమ్మిన వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. యోబు భక్తుడు ఎందుకు తప్పు చేయకుండా ఉండగలిగాడనంటే తన దేవుడు చూచేవాడు అని ఎరిగినవాడు. ఆమేన్. మీరు నమ్ముతున్నారా మాట, నా ప్రభు చూస్తున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, చూస్తాడు ఆయన. అందుకే యిర్మీయా భక్తుని ద్వారా ప్రభు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు, తెలియజేస్తున్నాడు. 2:22 యిర్మీయా 2:22, నీవు క్షారముతో కడుక్కొనినను, విస్తారమైన సబ్బు రాసుకునినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచూ ఉన్నది. ఓ హల్లెలూయా. మీ దోషములు నాకు ఎలా కనబడుతున్నాయి, మరకలాగా కనబడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరి దోషము ఆయన కంటికి కనబడుతుంది దేవుని బిడ్డలారా. ప్రతి హృదయ ఆలోచన ఆయన కంటికి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరి చర్య ఆయనకు కనబడుతుంది. అగ్ని నేత్రములు కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుడు. అపరంజిని పోలిన పాదములు, అపరంజి అంటే బంగారం, ప్లాటినం. హల్లెలూయా. అపరంజి మీకు హోంవర్క్, బ్రాంజ్, వెరీ గుడ్. ఇత్తడి పాదములు కలిగిన వాడు తొక్కేస్తాడంతే. ఎందుకు అంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు? నన్నేమనుకుంటున్నారు, నేను చూసేవాడను, నేను చూస్తున్నానని ఎరగకుండా ఎవడైనా తప్పు చేస్తే తొక్కేస్తానంతే, అణిచేస్తానంతే అనుకుంటున్నారా? ఆయన ఏం చేస్తాడులే అని తొక్కేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది బోధకుడే కావచ్చు,
నాయకుడే కావచ్చు, వినేవారే కావచ్చు, లోకములు ఎవరైనా రాజులే కావచ్చు, అధికారులే కావచ్చు, పాలకులే కావచ్చు, హూఎవర్ దే ఆర్, దేవునికి విరుద్ధంగా వెళితే అంతే, దేవునికి విరోధముగా వెళితే అంతే. ప్రతి మోసపూరితమైన ప్రతి రాజీ పడేటువంటి వ్యక్తిని ఆయన తొక్కేస్తాడు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఏమన్నాడు, ఆయన దేవుని కుమారుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులు, హీఈస్ ద గాడ్ అండ్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన చెప్పే సంగతులు ప్రతి వాడు నమ్మాలి, అనుసరించాలి. ఆయనకు విరుద్ధంగా ఎవ్వరు లేచినా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు దేవుని బిడ్డలారా, జాగ్రత్త అంటున్నాడు. రెండవదిగా, మూడవదిగా ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితులు మనం చూద్దాం. మూడవదిగా సంఘం యొక్క పరిస్థితి, సంఘ పరిస్థితుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, తుయతైర సంఘమునకు ఇచ్చిన మెప్పు అభినందన ముందు మనం చూద్దాం. ఎలాంటి అభినందన పొందుతున్నారు? 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, నేను ఎరుగుదును. ఐ నో యువర్ యాక్షన్స్. నీ క్రియలు ఎలాంటి క్రియలు అంటే ప్రేమతో కూడిన క్రియలు, అనగా విశ్వాసం కలిగిన వారిగా ప్రేమను చూపించి పరిచర్య చేసినటువంటి సంఘముగా ఇతియతైర సంఘం ఉంది. స్వార్థ సేవ చేయాలి, సంఘ స్థాపనలు చేయాలి, యవనస్తులను కూడబెట్టాలి, సంఘ పెద్దలను తయారు చేయాలి, పిల్లలను స్త్రీలను మనము తయారు చేయాలి, ప్రభు కొరకు నిలవబెట్టాలి అనేటువంటి ఒక ప్రయాసతో కూడిన సేవ చేస్తున్న సంఘం. అంత మాత్రమే కాదు, సంఘములో అంగహీనులు ఎవరు, అనాథలు ఎవరు, నిరాశ్రయులు ఎవరు, రోగులు ఎవరు, ఒంటరి వారెవరు, విధవరాండ్రెవరు, బలహీన పడిపోతున్న వారెవరు, పేదలెవరు, వెనకబడిపోతున్న వారెవరు, అనేక రకాలుగా మరి నలిగిపోతూ పాపములో చిక్కుకొని పోతున్నటువంటి వారు, దీనులు ఎవరు, వారందరినీ కనిపెట్టి ప్రేమ చూపించిన సంఘం, ప్రేమతో క్రియలు చేసిన సంఘం, ప్రేమతో సేవ చేసిన సంఘం, ఎంత చక్కని సంఘం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత సహనముతో పనిచేసిన సంఘం. సహనం అంటే ఏదైనా సేవ చేస్తున్నప్పుడు నిధులు కరువయ్యాయి అప్పుడు దేవుడిస్తాడు, మోకరించి ఎదురు చూచి సేవ చేసిన సంఘం, ప్రభు కొరకు కనిపెట్టుకొని పొందుకున్న సంఘం, దేవుడిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన పనిని నిలుపుకోడు, ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఎంతో సహనముతో పరిచర్యను చేసినటువంటి సంఘం, అనగా దేవునిపై ఆధారపడి సేవలో దేవునికి నచ్చినట్టుగా సేవ చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా భరిస్తూ ఆయన కొరకు ఎంతో త్యాగము చేసుకున్న సంఘం. మూడవది, ఈ పరిచర్య దేవాతి దేవుడు మెచ్చుకున్నటువంటి పరిచర్య. ఏంటి అని అంటే, నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ఏ సేవ జరిగిందో అంతకంటే రెట్టింపు సేవ ఇప్పుడు చేస్తున్నావు. హల్లెలూయా. ఈ మాట వింటున్నప్పుడు గుండెలో రాళ్ళు పడాలి దేవుని బిడ్డలారా. ఒకప్పటి సేవ చేయగలుగుతున్నామా? ఒకప్పటి పరిచర్య జరుగుతుందా మన మధ్యలో? సేవ జరగాలి, సేవ ముందుకు సాగాలి, ఉద్ధృతంగా ముందుకు సాగాలి, సేవను సేవగా ముందుకు సాగనివ్వాలి దేవుని బిడ్డలారా. వి ఆల్ నీడ్ టు కోఆపరేట్ అండ్ సపోర్ట్ ద సర్వీసెస్ ఇన్ ద చర్చ్, ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇన్ ఆల్ వింగ్స్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అన్ని విభాగాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రకాలుగా పరిచర్య ముందుకు సాగాలి. ప్లీజ్, దేవుడిచ్చినటువంటి కార్యవర్గం ఒకటి ఉంది, గివ్ దెమ్ ఫ్రీడమ్. వారికి ఒక స్వేచ్ఛనివ్వండి, దేవుని పని జరగనివ్వండి. వెండి బ్రదర్, ఏం జరగాలో అది చేయండి. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని ముందుకు సాగించండి. ప్లీజ్ డూ నాట్ సస్పెక్ట్. అనుమానించేటువంటి స్థానానికి దయచేసి సంఘాన్ని తీసుకొని రాకండి. దే ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. ఆ స్పష్టమైన ఆ మనసుతో వారు దేవునికి జవాబు చెప్పే ఆ కాన్షియస్తో వారు ముందుకు వెళితే అభినందించండి. ఏదైనా తేడా చేస్తే ఊకుంటాడా? చూస్తున్న దేవుడు కదా. నువ్వు నేనేమంటాం, ఇంత మట్టికే చేయగలం భూమి మీద. కానీ దేవుడైతే ఆయన
ఒకసారి చూస్తే వాళ్ళు మాడి మస్ అయిపోతారు తప్పు చేస్తే, తొక్కేస్తాడు అంతే. సో లెట్ అస్ నాట్ డిస్కరేజ్, లెట్ అస్ నాట్ పుల్ దెమ్ బ్యాక్, లెట్ అస్ ఎంకరేజ్ దెమ్, లెట్ అస్ సపోర్ట్ దెమ్. వై? బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ యాజ్ బిఫోర్. ఎందుకంటే ఒకప్పుడు జరిగిన సేవ ఇప్పుడు జరగటం లేదు. సంఘాలలో ఆ విధమైన ఆలోచన ఉత్పన్నం కావాలి. దేవుని బిడ్డలారా, తుయతైర సంఘం నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ డైనమిక్ చర్చ్, క్రియాశీలకమైన సంఘం. ఇట్స్ అ వైబ్రంట్ చర్చ్, చైతన్యవంతమైన సంఘం. ఇది అన్ యాక్టివ్ చర్చ్, అంటే జీవము కలిగిన సంఘం. చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా చక్కని అభినందన దేవుడు ఇస్తుంటున్నాడు. ఇంత చక్కని సంఘం, ఇంత చక్కని ప్రేరేపణ కలిగిన సంఘం, ఇంత చక్కని సాక్ష్యం కలిగిన సంఘం, మొదటి క్రియల కంటే ఇప్పుడు బాగా పనిచేస్తున్నటువంటి సంఘం, సేవ ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ సంఘములో దేవాతి దేవుడు కొన్ని బలహీనతలు కనిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ సేవలు బాగా ఉన్నాయి, సామాజిక సేవలు బాగా ఉన్నాయి, వైద్య సేవలు బాగా ఉన్నాయి, దాన ధర్మాలు బాగా ఉన్నాయి, విద్యా సేవలు బాగా ఉన్నాయి, సాక్ష్యము భాగిస్తున్నావు. అయినా నీలో ఒక దుఃఖకరమైన, బాధకరమైన, వేదనకరమైన, ఆయాసకరమైన స్థితిని నేను చూశాను. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద గుడ్ డీడ్స్ వాట్ దిస్ చర్చ్ ఈజ్ డూయింగ్ ఆర్ కంటిన్యూయింగ్. దేవుడు ఈ సంఘము చేస్తున్న మంచి క్రియలను బట్టి, నీతి క్రియలను బట్టి, వారు చేయించినటువంటి గొప్ప మాదిరికరమైన పరిచర్యను బట్టి సంతోషంగా లేడు. బికాస్ ఇన్ అదర్ ఆస్పెక్ట్, ఇంకొక కోణంలో మరి అనేక రకాలుగా సంఘమును పాడు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ అడ్రస్ దెమ్. దేవుడు తప్పకుండా వాటి గురించి చెప్తాడు, చెప్పాలి. ఏంటి ఆ పరిస్థితి? ఈ సంఘమును గురించి ప్రభు చేయించిన హెచ్చరిక, వారి మీద దేవుడు మోపుతున్న ఆ నేరం, ఆ తప్పు ఏమిటి? 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చెను. ఏమనగా? చాలండి, మోపవలసి వచ్చెను. ఎవరు చేసుకున్నారు ఇది? దేవుడు చేశాడా? సంఘం వల్లన దేవుడు ఈ మాట అంటున్నాడా? నేను ఈ మాటలు మాట్లాడేటట్టు చేసింది మీరే. నేను వీటి విషయమై బాధపడటానికి కారకులు మీరే. నేను మోపవలసి వచ్చాను. ఇంత బాగున్నటువంటి, ఇంత చక్కగా సాగుతున్నటువంటి సేవలో ఏదో జరుగుతుంది. ప్రభు బాధపడుతున్నాడు దేవుని బిడ్డ. దేవునికి ఆయాసం కలుగుతుంది, మాట్లాడుతుంటున్నాడు. ఏమన్నాడు చూడండి దయచేసి. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు వంటి స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఎంత భయంకరమైన మాట! ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు. యెజెబెలు ఎవరు? ఆహాబు భార్య. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన అత్యంత నీచమైన రాజులలో ఆహాబు ఒకడు. ఆ ఆహాబు భార్య యెజెబెలు. వాడు పేరుకే రాజు, కానీ పరిపాలన అంతా ఆహా యెజెబెలుదే. ఎంత మూర్ఖురాలంటే, దైవ సేవకుని చంపాలంటే చంపాలని వెంబడిపడ్డది. ఏలియా పాపం పిరికోడై చాలా దూరం పారిపోయి ఏడ్చుకుంటూ, దేవా నీ సేవ చేసినందుకు నాకు ఇదా అని దేవుని ప్రశ్నించిన సందర్భానికి కారకురాలు ఆ దుష్టురాలు. అలాంటి ఒక భయంకరమైనటువంటి స్త్రీ నీ మధ్య ఉన్నది, దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఉండనిస్తున్నావు. ఏ నాకెందుకుది, నేనెందుకు అనాలి, నేనెందుకు బదనం కావాలి? ఉండనిస్తే ఉండనిచ్చావు, సోపత అయితే చేయకు. అలాంటి వ్యక్తిని నువ్వు సోపత చేసుకుంటున్నావు, ఫ్రెండ్గా తిప్పుకుంటున్నావు, రాజీ పడుతున్నావు, దాన్ని నువ్వు అడ్రస్ చేయటం లేదు. యూఆర్ నాట్ అడ్రస్సింగ్ ఇట్. ఎంత భయంకరమైన స్థితి! తుయతైర సంగమా, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ.
Your savior is not happy. The one who shed blood for you is not happy. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించిన ప్రభు సంతోషంగా లేడు. బికాస్ ఇన్ అదర్ వే యు ఆర్ ఎంకరేజింగ్ డిమన్స్, ద డెవిల్ ఇన్ యువర్ చర్చ్. యు ఆర్ నాట్ కండెమ్నింగ్ ఇట్. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని వెళ్ళారా. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ. టుడే చర్చెస్లో దేవుని బిడ్డలారా, దుష్టుడు చెలరేగుతూ దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారిని ముందుకు తీసుకుని వచ్చి బోధకులుగా, బోధకురాన్రుగా, సేవకులుగా, సేవకురాన్రుగా తయారు చేస్తూ సంఘమును పాడు చేయటానికి వారిని నిలబెట్టాడు. అండ్ టుడే ద చర్చ్ ఈజ్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్. సంఘము దాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు, బాధపడుతుంది. దేవుని మనసు ఆయాసపడుతుంది, ఆయన హృదయం ఏమంటున్నాడు చూడండి. దయచేసి జారత్వము చేయుటకు, అది జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, తినుటకును అది నా దాసులకు బోధించుచు, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుతున్నది. అబ్బా, సంఘములో చెయ్యరాని పనులన్నీ చేస్తుంది అది. నువ్వు దాన్ని మాత్రం ఏమనటం లేదు. యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్. అనేక రకాలుగా సంఘమును, నా ప్రజలను పాడు చేస్తుంది అది. దుర్మార్గపు బోధలు బోధిస్తుంది, అక్రమాన్ని బోధిస్తుంది, అన్యాయాన్ని బోధిస్తుంది. అండ్ యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్. ఖండించటం లేదంటే అర్థమేంటి? అనుమతించుచున్నావనే కదా. నువ్వు తప్పుదిద్దటం లేదంటే అర్థమేంటి? నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్టే కదా. దేవుని సంఘమ హృదయాలను పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా సేవకుడు తప్పు బోధలు చేస్తున్నాడా? Please be open and come to me and speak to me. I am happy when I said something, you know, which is not biblical. And a brother came to me and said, brother pastor garu, I think this is not right. Then immediately I said, yeah, it is not right. But well, for that time I thought it is right. But I am correcting myself. Nen sari chesukuntunanu. Meeku telusa? Alanti aathmiyanga sari chese vyaktulu kuda mana sanghamlo unnaru. Chappalu kuda devuni mahima parichan devuni billara. Gatti kottan devuni billara. But the same time, we need to condemn all the wrong deeds and actions, thoughts. We have to. And we can. Manam cheyali. Tappadu devinu vellara. Tappadu. We need to. And we must. Raji pade sangamuto prabhu matladutunnadu. Nuvenduku anumatistunnavu sangama? అది విగ్రహాలను పెట్టుకొని పూజిస్తుంది, అది వ్యభిచారం చేస్తుంది, అది జారత్వం చేస్తుంది, అనేక రకాలుగా సంఘములో నా పిల్లలను పాడు చేస్తుంది, అది కుటుంబాలను పాడు చేస్తుంది, అది వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తుంది. ఈ మధ్య కాలంలో తప్పుడు బోధ ఒకటి మొదలైంది, మదర్ చర్చ్ బోధ. మీకు ఎంతమందికి పరిచయం సిటీలో తల్లి సంఘం అనేటువంటి ఒక, పరలోకపు తల్లి అనేటువంటి ఒక బోధ జరుగుతుంది? ఎంతమందికి తెలుసు? 1, 2, 3, 4, 5 చాలామందికి తెలుసు. యేసు నామమున వాణ్ణి తొక్కిపట్టే శక్తి మీ అందరికీ అనుగ్రహించునుగాక దేవుడు. ఆమేన్ చెప్పండి. అలాంటి దుర్మార్గపు బోధలు పెరిగిపోతూ ఉన్నాయి, చీకటి బోధలు పెరిగిపోతూ ఉన్నాయి. దయచేసి ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు తప్పుదిద్దవలసిన వారు, దాన్ని ఖండించవలసినటువంటి వారు, ఎదిరించవలసినటువంటి వారు, కానీ మీరు దాన్ని అనుమతించుచున్నారు అంటే దాని వ్యాపారములో మీరు పరోక్షంగా పాల్గొంటున్న వారే, దాని ఆరాధనను మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారే. ప్రేమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అంటే దేవుని స్థానములోనికి వచ్చేటువంటిది. అది వ్యక్తే కావచ్చు, ధనమే కావచ్చు, పదార్థమే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, దేవుని స్థానములోకి వచ్చే అధికారమే కావచ్చు, పదవే కావచ్చు, దేవుని స్థానములోకి వచ్చే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, అది ఈ లోకములో మరేదైనా కావచ్చు, అది కుమారుడే కావచ్చు, కుమార్తె కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా నువ్వు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేవునైనా నువ్వు ఆరాధిస్తే అది విగ్రహారాధనే. కాబట్టి ప్రభు ఖండిస్తూ ఉంటున్నాడు, దేవాతి దేవుడు కోపగించుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులయ్యుండి పార్టీలకు, డ్యాన్సులకు, క్లబ్బులకు వెళ్ళటం
విగ్రహారాధనలే. దేవుని పిల్లలయ్యుండి ఈ లోకములో పాపముతో లాలుచి పడే వారందరూ కూడా రాజ్యపడుతున్నటువంటి వారే, భయంకరమైన స్థితిగతుల్లోనికి వెళుతున్నటువంటి వారే. అందుకే యెషయా గ్రంథం 15:19 ఈ మాట అంటున్నాడు. యెషయా గ్రంథం 15:19 యెషయా 15:19 లేదు 9 చూడండి. ఏలే అనగా దీమోను జలములు రక్తములాయను, మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించేదను, మోయాబీయులలో నుండి తప్పించుకున్న వారి మీదకి, ఆ దేశంలో శేషించిన వారి మీదకి సింహమును రప్పించేదను. అయిపోయిందా లేదా? లోకంతో రాజి పడుతున్నటువంటి వారి గురించి, లోక సంబంధుల గురించి మాట్లాడతాం. అందుకే అపొస్తలుల కార్యం 2:40 ఏమంటాడంటే, మూర్ఖులగు ఈ తరము వారికి వేరయ్యుండుడి. మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై ఉండవలసినటువంటి వారు. కానీ మూర్ఖులతో మీరు కలిసి ఉంటున్నారు, ఈ లోక సంబంధులకు వేరుగా బ్రతకవలసినటువంటి వారు, లోక సంబంధులతో కలిసి. బికాస్ యు ఆర్ కంప్రమైజింగ్, ఏదో నాకు ఉపయోగపడతాడీనా, నాకు ఉపయోగపడుతుందిమా, వీళ్ళందరూ మాకు అవసరం కాబట్టి వీళ్ళని మేమేమనొద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు లెక్క అడుగుతాడు మనందరినీ. వేరు కావలసినటువంటి సమయంలో వేరు కాలేదు, తప్పుదిద్దవలసిన సమయంలో తప్పుదిద్దలేదు, సరిచేయవలసిన సమయంలో సరిచేయలేదు. కాబట్టి మనము దేవుని వాక్యమును సరిగా అర్థం చేసుకొని జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా సంఘమును గూర్చి అనేక రకాలుగా హెచ్చరిస్తూ ప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి ఏమన్నాడు. మొదటి పత్రిక 15:10 అనుకుంటాను. క్రీస్తుతో బెలియాలికి ఏమి సంబంధం? కొరంతల రాష్ట్ర మొదటి పత్రిక 2:6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ప్లీజ్ డు నాట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో స్నేహం చేయకండి, అలాంటి వ్యక్తులను మీరు దూరముగా ఉండండి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? అసలు సాంగత్యం ఎక్కడిది? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? ఏమి పొత్తు? పొత్తు ఎక్కడిది? లేదు కదా. లెట్ అస్ షో ద డిఫరెన్స్. ఇఫ్ ఐ ఆమ్ బిలాంగ్స్ టు గాడ్, ఐ మస్ట్ లివ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డనైతే దేవుని బిడ్డగానే జీవించాలి, మరలా నేను లోకముతో రాజి పడకూడదు. తుయతైర సంఘం ఎంత చక్కని మాదిరి కలిగిన సంఘం, ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చే సంఘం. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులలో ఆ సంఘము లోకము క్రియలతో రాజీపడింది. దాన్ని ఖండించాల్సిన సంఘం, దాన్ని దూరం పెట్టాల్సిన సంఘం రాజీపడ్డది. కాబట్టి సంఘమును దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు, ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ వద్దాం, ప్రకటన గ్రంథం 2:10 ఏమంటున్నాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి ఎన్నో సార్లు హెచ్చరించాను నేను, కానీ అది మారటం లేదు. చాలాసార్లు అవకాశం ఇచ్చాను నేను, ప్రతి వారము నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును గురించి నేను చెప్పాను, కానీ అది మారటం లేదు.
ప్రేమ దేవుని బిడ్డ, నేను మీకు ఒక విషయం చెప్తాను. ప్రతి ఆదివారం మన ప్రభు బలను పుచ్చుకునేటప్పుడు దేవాతి దేవుడు మన అందరికీ హెచ్చరికలు చేస్తాడు, అవునా కదండి? హెచ్చరిస్తాడా లేదా? తప్పు చక్కదిద్దుకోండి అని. మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి ఒకడున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు వాడైనా యూదా. ఎంత కమ్ముకున్నాడు యేసయ్యని? 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. కానీ యేసయ్యను తీసుకొని పోయి ఆ రాత్రికి రాత్రి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులు చూసేసరికి గుండె తరుక్కుపోయింది ఆయనకి. అబ్బా, నేనేదో వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి తీర్పు తీర్చేదన్నా చేస్తారేమో అనుకున్నాను, లేకపోతే వాళ్ళని ఓడించి ఈయన రాజైతాడేమో, మళ్ళీ వచ్చి ప్రభు అనే నీ వైపే అందాం అనుకున్నాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని అప్పటికే భయంకరంగా కొట్టారు. రాత్రి 3 సార్లు తీర్పు జరిగింది. మళ్ళీ పిలాతు దగ్గర ఒకసారి, మళ్ళీ తర్వాత హేరోదు దగ్గర ఒకసారి, మళ్ళీ పిలాతు దగ్గర. ఒక రాత్రి తెల్లారేసరికి 6 సార్లు తీర్పులోనికి గురైపోయాడు. ఆయనను భయంకరంగా సిలువ వేయాలి, సిలువ వేయాలని చంపేయాలని అంటున్నారు. ఆ మాట వినగానే ఇస్కరియోతు యూదాకు ఎక్కడో బాగా ఆయాసమైంది. పోయి తీసుకుపోయి డబ్బులు వాళ్ళకు మొఖాన కొట్టేశాడు. మీ డబ్బులు నాకొద్దు, నీతిమంతుని రక్తం ఇది. ఎవరు భయపడ్డారు? ఇస్కరియోతు యూదా భయపడి యేసయ్య రక్తపు డబ్బు నాకొద్దని ఇసిరేశాడు. మీకు విషయం తెలుసా? ఆ డబ్బును ప్రధాన యాజకుడు కూడా ముట్టుకోలేదు, ఆ డబ్బును యాజకులు ముట్టుకోలేదు, శాస్త్రులు ముట్టుకోలేదు, పరిసయ్యులు ముట్టుకోలేదు. ఆ డబ్బుతో ఈ యూదాతోనే ఒక పేరటనే ఒక పొలము కొని వదిలేశారు. ఆ యూదా పేరట వాళ్ళు ఒక పొలం కొని వదిలేశారు, మాకొద్ది ఇది, వాందే ఇది అని. శాస్త్రులకు, పరిసయ్యులకు, అక్కడున్న యాజకులకు, ప్రధాన యాజకునికి భయమేసింది యేసయ్య రక్తం అంటే. చంపే వాళ్ళకే భయమేసిన రక్తం. గట్టిగా చెప్పని వారు దేవుని మహిమపరచండి. కానీ సంఘములో ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు నేను తప్పు చేస్తున్నాను అన్న కనీస భయం కూడా లేకుండా ప్రభు బలలో పాల్గొంటే మాత్రం వారు ఘోరమైన తీర్పు. ఆ యూదా ఇస్కరియోతు కంటే ఘోరమైన వారు. ఆయన రక్తమును గుర్చి చంపినోడికి భయం వేసింది, చంపించినోడికి భయం వేసింది, కానీ క్రైస్తవులకు భయం వేయటం లేదు. ఆయన రక్తముతో ఆడుకుంటున్నారు దేవుని బిడ్డలారా. తస్మా జాగ్రత్త, సంఘమా జాగ్రత్త. భయంకరమైన పరిస్థితులు లోకములో ఉన్నాయి. మనమందరము దేవుని పిల్లలుగా మారాలి. అపవాది పారిపోవాలి, దుష్టుడు పారిపోవాలి, దుష్టుడు పారిపోవాలి. నేను దానికి అనేక సార్లు అవకాశం ఇచ్చాను. ప్రతిసారి దేవుడు అవకాశం ఇస్తున్న మార్పు చెందని వ్యక్తులు, ఎన్ని అవకాశాలు ఇచ్చిన మార్పు చెందని వ్యక్తులు సంఘాలలో కనబడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. వారి విషయమై సంఘము బాధపడాలి, ఆలోచించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇదిగో నేను దానిని మంచము పట్టించి, నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. వాళ్ళు ఒకవేళ మారకపోతే మాత్రం ఎలా చేస్తాను? బహుశ్రమల పాలు చేస్తాను. చాలా ఘోరమైన తీర్పు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. బహుశ్రమలు వారికి నేను రప్పిస్తాను అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఎవరు ఎలా చేస్తుంటే వారికి తగినట్టుగా క్రియలు మాత్రం ఆ ప్రతిఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాట్ ఎవర్ ఐ ఆమ్ డూయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇక్కడ మనం ఎవరం ఏం చేస్తున్నా మన క్రియలు ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అండ్ వన్ డే గాడ్ విల్ రివార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరికీ ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవాతి దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు, తుయతైర సంగమా జాగ్రత్త, నేను నీ యొక్క మధ్యలో ఉన్నటువంటి దాన్ని చూపిస్తున్నాను. వారు మారకపోతే వారిది వారికి అప్పగించేస్తాను. మారు మనసు లేకపోతే
ఇంకొక అవకాశం మరొకసారి. మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడంటే ఈరోజు కూడా అవకాశం ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపడండి. గట్టి కొట్టండి దేవుని. ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ టు ఫర్గివ్ యూ, ఫర్గివ్ అస్. ఈరోజు కూడా ఒక అవకాశం మనల్ని క్షమించి నూతనపరిచి పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హౌ మర్సిఫుల్, హౌ గ్రేట్ఫుల్ అవర్ గాడ్, హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. ఎంత దయగలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని సంగమ ఎందుకు తీర్పు తీరుస్తాడు అనంటే ఆయన ప్రతి వ్యక్తిని తయారు చేశాడు, ప్రతి వ్యక్తిని రక్షించుకోవటానికి ప్రాణం పెట్టాడు, ప్రతి వ్యక్తికి మారు మనసు పొందితే పరలోకాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. అలా ప్రతి వ్యక్తి మారాలి, కానీ అది ఇష్టం లేకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని యథార్థత, దేవుని ఆత్మీయత వారికి ఇష్టం లేకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఆయన అంటాడు, మీ దేవుడు నమ్మకపోతే నరకానికి పంపిస్తాను అంటున్నాడు కదా, మీ దేవుడు న్యాయవంతుడు కాదు, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకములేస్తా అని బెదిరిస్తాడు మీ దేవుడు. హల్లెలూయా. గతంలో నేను మీకు ఈ మాట వివరించాను, మళ్ళీ వివరిస్తాను. నా దేవుడు నమ్మకపోతే నన్ను నరకములేయటం లేదు, నా క్రియలను బట్టి నేను నరకానికి వెళుతుండగా నమ్ముకునే అవకాశం ఒకసారి ఇచ్చాడు నాకు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నా క్రియలను బట్టి నేను నమ్ముకొని, నేను ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డాను, నా క్రియలను బట్టి నరకానికి పాత్రమే, కానీ యేసయ్య వచ్చి నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడైనా నువ్వు మారితే పరలోకం వస్తావు బిడ్డ, లేకపోతే నీ ఇష్టం అని వదిలేస్తున్నాడే తప్ప నన్ను నమ్మనందుకు నేను నరకములు వేస్తున్నాను అనటం లేదు. అర్థమైందండి తేడా? గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ అస్ బికాస్ వీ డు నాట్ బిలీవ్ హిమ్, బట్ వీఆర్ ఆల్రెడీ జడ్జ్డ్ బై అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ డీడ్స్ అండ్ ఇంటెన్షన్స్. మన సొంత క్రియలు, తలంపుల వల్ల మనం ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాం, మనం నరకానికి పాత్రులుగా వెళ్ళిపోతున్నాం. మనకు ఒక అవకాశం, ఇప్పుడైనా మారితే పరలోకం. ఆమెన్. అంతే తప్ప నమ్మకపోయినందుకు పరలోకం నరకంలో వేయటం లేదు. ఆయన గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత సంఘములో మరి నమ్మకంగా ఉన్నటువంటి వారితో మాట్లాడాలి కదా ప్రభు. అందరూ తప్పు చేస్తున్నారంటే అందరూ తప్పు చేయటం లేదు, మరి మంచి వాళ్ళు ఉన్నారు కదా, మంచి వారితో ఏమని మాట్లాడుతున్నాడు 24వ వచనం నుండి. అయితే తుయతరలో కర్మవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, హల్లెలూయా, అపవాదితో కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భక్తితో, పవిత్రంగా జీవించుతున్న వారితో నేను చెప్పు సంగతులు ఏమనగా, మీ పైన ఏ మరి ఏ భారమును పెట్టను, మీ మీద ఇంకా ఎక్స్ట్రా భారం పెట్టను అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్న సేవ ఏదైతే ఉన్నదో, అంటే ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, పరిచర్యను సాగిస్తూ, సహనము కలిగి, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా చేస్తున్నావు, నా కొరకు నువ్వు కష్టపడుతున్నావు, అనేక పరిచర్యలు కొనసాగిస్తున్నావు, హల్లెలూయా, ఇంకా మీకు ఎక్స్ట్రా ఇవ్వను, ఎక్స్ట్రా బర్డన్ మీ మీద పెట్టను. ఐ విల్ నాట్ కీప్ ఎక్స్ట్రా బర్డన్ ఓవర్ యూ. మీరు ఏదైతే నమ్మకంగా కొనసాగుతున్నారో మీ భక్తి జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, నేను మిమ్మల్ని ఇంకేమీ ఎక్కువ భారం, ఇంకెక్కువ కష్టం మీ మీద మోపను. అయితే ఏమంటున్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని, మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చప్పట్లు కొడతారా ఒకసారి? గట్టి కొట్టండి. ప్రభు వచ్చే వరకు మీ భక్తి జీవితం నుండి మీరు వైదొలగకుండా జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి. మరి ఏంటయ్యా, యజబేలు ఉంది కదా సంఘములో, యజబేలు వంటి వారు ఉన్నారు కదా సంఘములో, దాన్ని బోధ అవలంబించేటువంటి వారు ఉన్నారు కదా, దాంతో రాజీ పడేటువంటి వారు ఉన్నారు కదా, డు నాట్ వరీ. దాని గురించి మీది కాదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేనేం చేయాలో అది చేస్తాను. దాని సంగతి చూస్తాను, దాని యొక్క పిల్లల సంగతి చూస్తాను, దాని యొక్క అనుచరుల సంగతి చూస్తాను, దాని బోధను అనుసరించే వారి సంగతి నాకు వదిలేను. కానీ మీరు మాత్రం నేను ఇదిగో మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచానని నమ్మి నా పరిచర్యను దేన్నైతే మీరు కొనసాగిస్తున్నారో దాంట్లోనే కొనసాగి. గట్టిగా చేతపట్టుకోండి, గట్టిగా చేతపట్టుకోండి.
దాన్ని విడిచిపెట్టకండి. పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, ఆత్మీయంగా బ్రతకండి, ఆలోచన పూర్వకంగా బ్రతకండి. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే అంతము వరకు సహాయం మరి జయించుకుంటూ పోతారో జనుల మీద అధికారం ఇస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. అతనికి ఏమిస్తాను, వేకువ చుక్కను ఇస్తాను. వేకువ చుక్క అంటే 22:16 ప్రకటన గ్రంథం 22:16 సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రభు అయిన యేసే ఈ వేకువ చుక్క ఏమంటున్నాడంటే, తుయతైర సంఘములో నమ్మకముగా ప్రభు కొరకు బ్రతికే మిగతా వారికి ఏమంటున్నాడంటే, మీరు జనులను ఏలే అధికారం ఇస్తాను, ఆ తర్వాత నన్ను నేనే మీ సొంతం చేసుకుంటాను. ఐ గివ్ మై సెల్ఫ్ టు యూ. నేను మీ సొంతం అయిపోతాను, మీరు నా సొంతం అయిపోతారు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప ఆశీర్వాదం. నా ప్రియ దేవుని సంఘం, ఐ వాంట్ టు క్లోజ్ యూ. దేవాతి దేవుడు చూస్తున్నాడు. అగ్ని నేత్రముల వంటి వాడు, అపరంజి పాదములు గలవాడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సంఘమా, నీ ప్రేమ నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ ఓపిక సహనము నాకు తెలుసు. మొదటి క్రియల కంటే ఇప్పుడు ఇంకెక్కువ పనిచేస్తున్నామని కూడా నాకు తెలుసు. కానీ నీలో ఒకటి ఉంది, అది యజబేలు దుర్బోధ. ఆ బోధతో నువ్వు రాజీపడద్దు. ఆ బోధ చేసేదానికి నేను అవకాశం ఇస్తున్నాను. అది మారితేనే సరి, మారకపోతే దాని సంగతి, దాని పిల్లల సంగతి, దాని వెంబడి వెళ్ళే దాని సంగతి నేను చూస్తాను. దుర్బోధల సంగతి నేను చూసుకుంటాను. సంఘమా, నీవు మాత్రము సత్యబోధను అనుసరించు, పరిశుద్ధతను పవిత్రతను అనుభవించు, కడవరకు నమ్మకముగా ఉండు. ఇలా ఉండేవానికి నేను ఎలా జయిస్తానో వారికి అలా జయ జీవితం ఇస్తాను. వారికి నేను ఏలికలుగా వారిని నియమించి వారికి నన్ను నేనే సొంతం చేసుకుంటాను అనే ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం వింటున్న మనందరికీ ఆ సొంతం చేసుకునే ఆ యొక్క వేకువ చుక్క లభించి, ఆ విధమైనటువంటి జయ జీవితము లభించి, ఈ లోకములో మరి పరిశుద్ధులుగా జీవించే కృపను అనుగ్రహమును దేవుడు కలుగచేయునుగాక. తలలు వంచుదామండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. ఆత్మదేవుని కార్యములకు చోటు ఇవ్వండి. ఎంత గొప్ప అవకాశము దేవుడు నీకు నాకు ఇస్తుంటున్నాడు. దుర్బోధలు చేసే ఈ యొక్క కాలంలో, దుష్టక్రియలు చేసే మనుషులు ఈ లోకంలో తిరుగుతున్న కాలంలో, దేవుని బిడ్డలారా, తుయతైర సంఘముగా మనకు ఒక హెచ్చరిక. ఇదిగో సంఘముతో మాట్లాడిన మాటల ద్వారా మనకు ఒక హెచ్చరిక దేవుడిస్తుంటున్నాడు. ఆ హెచ్చరికలను బట్టి పురికొల్పబడదాము దేవుని బిడ్డలారా. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు, అపరంజి పాదములు కలిగిన వాడు. ఆయన ఒక చూపు చాలు, మన క్రియలన్నీ దహనమైపోతాయి. మంచి క్రియలైతే నిలుస్తాయి, అది వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, అది లేకపోతే మంచి లోహము, వెలగల రాళ్ళు, వజ్రాలు అయితే మన యొక్క పని నిలుస్తుంది దేవుని బిడ్డలారా. లేకపోతే అది కొయ్యకాలు, గడ్డి అయితే దహించి వేయబడుతుంది, బూడిద మాత్రమే మిగులుతుంది. ఎలా ఉంటున్నాం మన జీవితాల్లో? ఆయన అపరంజి పాదములుగా తొక్కేస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, కఠినంగా తీర్పు తీరుస్తాడు. భయపడదాం దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. దేవాతి దేవుని సన్నిధిలో నేను రాజీపడుతున్నానా, లోకమును అనుమతించుచున్నానా, పర్వాలేదంటున్నానా, ఏం పర్వాలేదని నేను ప్రోత్సహిస్తూ ఉన్నానా? అయ్యో నేను జాగ్రత్త పడాలి. దుర్బోధల విషయమై, దుర్బోధల సారాంశం విషయమై
దుష్ట సంబంధమైన మనుషుల విషయమై జాగ్రత్త పడాలి. దేవా నాకు ఆ వివేకము దయచే, ఆ అభిషేకము దయచే, నాకు అలాంటి ఆత్మీయ జ్ఞానమును దయచే. హల్లెలూయా. లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. కన్నీటితో ఆయన పాదాలు తడుపుదాం. ఎక్కడైనా పొరపాటు జరిగిందా నీ జీవితంలో, నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, ఏసే రక్తముతో ఆడుకుంటున్నావా దేవుని బిడ్డ? పశ్చాత్తాపడు. ఇస్కరియోతు వాడైన యూదాకుంది భయం. ఆయనను చంపేసిన శాస్త్రులు, పరిసయ్యులకు, యాజకులకు, ప్రధాన యాజకులకు ఉంది భయం ఆయన రక్తం అంటే. మనం ఎందుకు భయపడలేకపోతున్నాం? కఠినంగా ఎందుకు మారుతున్నాం? మనకు నచ్చినట్టుగా ఎందుకు తిరుగుతున్నాం? ఈరోజు ప్రభు ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు దేవుని బిడ్డలారా. మనం పశ్చాత్తాపడదాం, ఆత్మ కార్యములకు చోటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి ప్రతి ఒక్కరు, నోరు తెరవండి. అయ్యా, నేను ఎక్కడున్నానో నాకు ఈరోజు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. రాజ్యపడుతున్నానా లోకముతో, దాని యొక్క అలవాట్లతో, దాని అభిరుచులతో, మద్యముతో, మత్తుతో, ధనముతో, అధికారముతో, వ్యాపారముతో, లోకభోగ ఇచ్చలతో, నా స్వలాభం కొరకు రాజ్యపడుతున్నానా ప్రభువా? నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజు. నన్ను హెచ్చరించినందుకు స్తోత్రాలు. అయినా నేను ఎక్కడైనా అనుమతించుచున్నానా ప్రభువా? దుష్టుని క్రియలను చూచి చూడనట్టుగా వదిలేస్తున్నానా అపవాది క్రియలను? అమాయి అలోయింగ్ ఇట్, అనుమతించుచున్నానా ప్రభువా? దయతో నన్ను క్షమించు ఈరోజు, దయతో నన్ను క్షమించు ఈరోజు, దయతో నన్ను క్షమించునైనా ఈరోజు. దాన్ని నేను మంచం పట్టిస్తాను, భయంకరమైన శ్రమలకు గురి చేస్తాను, దాని పిల్లలను చంపేస్తాను, అది సర్వనాశనమైపోతుంది అని పాపమును, పాపపు బోధలను చేసేవారిని గురించి నువ్వు ఎలాగ చెప్పావు? నమ్మకముగా ఉండేవారిని నేను ఏలికలుగా చేస్తాను, వారి చేతికి నేను ఇనుప దండమునిస్తాను, వారు కుండల వలె పగలగొడతారు మనుషులని, వారి చేతికి నేను వేకువ చుక్కనిస్తానని చెప్పావు. ఆహా, ఒకవైపు నాశనం, మరొక వైపు ఆశీర్వాదం కనబడుతుంది. మేము ఆశీర్వాదమును కోరుకుంటున్నాం ప్రభువా. నాశనం మాకొద్దు, మరొక అవకాశం నాకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన కార్యములు జరుగుచుండగా దురాత్మ యేసు నామమున పారిపోవును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ ఇన్ అవర్ మిడ్స్ట్. మా మధ్యలో నీ పరిశుద్ధాత్మ కార్యములు అద్భుతంగా చేస్తున్నందుకు స్తోత్రాలు. దుష్టుడు పారిపోతున్నాడు నాయన, నీకు మహిమ కలుగునగాక. లోకములో ప్రతి బోధను పరిశీలించాలి, ప్రతి బోధకుని బోధకురాల్ని మేము పరిశీలన చేయాలి. సత్య సంబంధమైన బోధలను మేము నాయన అనుమతించాలి, చీకటి సంబంధమైన దానిని మేము అనుమతించకూడదు, దానితో మేము లాలుచి పడకూడదు, దూరం పెట్టాలి నాయన, వదిలిపెట్టాలి ప్రభువా, అసహించుకోవాలి, చీకొట్టాలి ప్రభువా. శక్తి దాయిచ్చు, బలము దాయిచ్చు, వివేకము దాయిచ్చు. అనేకులు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు ఈరోజు. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆత్మ చేత నింపబడుతున్నారు ఈరోజు, రోషము తెచ్చుకుంటున్నారు ఈరోజు ప్రభు కొరకు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు, నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు, పరిశుద్ధ
surrendered their lives to you tamanu thamuniku samarpinchukoni namakanga jeevisthunna vaari vela nenu bratakali nayana antam varaku sahistu aa divana pondali naaku balamu daichi dushtuniki ananta naashanam kalugunu gaaka thank you lord jesus parishudhaatmuda neeku vandanalu nu naatho maatladavu నేను ఎక్కడ ఖచ్చితంగా ఉండాలో నాకు నేర్పించావు, ఎక్కడ దేన్ని అనుమతించాలో దేన్ని అనుమతించకూడదో నాకు బోధించావు. నీకు మహిమ కలుగునుగాక. నమ్మకమైన నీ దాసులుగా బ్రతుకుటకు మరొక అవకాశం ఇచ్చు. మనస్సు మార్చుకుంటున్నా ఎవరితోనైనా మేమునైనా నా తండ్రి రాజీ పడ్డామేమో నా మా స్వార్థముల కొరకు. ఈరోజు నాకు మాకు బోధపరిచినందుకు, హెచ్చరించినందుకు, బుద్ధి చెప్పినందుకు స్తోత్రం. సరిచేయినైనా దుర్బోధలు విస్తారంగా చెలిరగిపోతున్నాయి. ఎక్కడ వాక్యమును నా ప్రభా దుష్టుడు నా తండ్రి వక్రీకరించి బోధిస్తున్నా దాన్ని పసికట్టి ఎదిరించే శక్తివంతులుగా నన్ను మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నా. తప్పును తప్పే, ఒప్పును ఒప్పే అనగలుటకు సహాయించు. హెల్ప్ అస్ టు రెన్యూ అవర్ సెల్స్. నూతన పరచబడే శక్తి మాకు దయచే, సహాయం చేయనైనా. నీ మాటలను బట్టి వందనాలు. తేతైర సంఘ సందేశమును బట్టి కృతజ్ఞత. సంఘమును, నాయకత్వమును, స్త్రీ పురుషులను, యవనస్తులను, పిల్లలను, ప్రతి ఒక్కరిని మీ ఆత్మచిత్త నింపి ముందున్న కాలములో బహుబలముగా నీ కొరకు వాడబడే అనుభవం మాకు దయచేయమని. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆపాదిస్తూ బలహీనులైన సహోదరి సహోదరులను మీ జ్ఞాపకం చేసుకుంటాం. సంఘ పరిచర్య రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగుటకు సహాయించేయండి. అభిషేకం నిమ్మని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవన తలలు వంచిన మనందరికీ, సంఘమునకు, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. దయచేసి 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 ఒక గమనిక తర్వాత ఆశీర్వాద గీతి పాడదాం. దయచేసి గమనించండి, 2 అక్టోబర్ 2 జరగనున్న ఫ్యామిలీ రిట్రీట్ ప్రతి భార్య భర్త కలిసి పాల్గొనవలసిన రిట్రీట్. సిద్ధపడండి, ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా హాజరు కావాలి. ఓటర్ లిస్టులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు రావాలి. మీ కొరకు స్పెషల్గా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయబడతాయి. బ్రేక్ఫాస్ట్ విల్ బి సర్వ్డ్ అండ్ యూ కమ్ ఎర్లీ అండ్ ఈట్ ఇట్ అండ్ పార్టిసిపేట్. 10 గంటల లోపే డివోషన్ అయిపోతుంది, 10 గంటలకు మెయిన్ సెషన్ రాబోతుంది. ప్లీజ్ కమ్ ఆన్ టైం. రెండవదిగా బుధవారపు బైబిల్ స్టడీని చాలామంది పాల్గొని దీవెనలు పొందుతున్నారు. ప్లీజ్ అటెండ్ అండ్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. ఆశీర్వాద గీతి. ఆశీర్వాదం బల్మామీ